నమస్కారం రావి కొండలరావు గారు. నమస్కారం. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీలాంటి లబ్ధ ప్రతిష్టలను కలిసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. ఆ అదృష్టం ఎప్పుడో కానీ రాదు. నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ వెరీ లక్కీ ఈరోజు మీతో మిమ్మల్ని కలవడం, మీతో ఇంకొద్దిసేపు మాట్లాడబోతున్నాను చాలా విశేషాలని. పరిచయం అవసరం లేని ఒక మహోన్నతమైన వ్యక్తి మీరు. డెఫినెట్గా నాటకాల దగ్గర నుంచి కానీ ఇప్పటి వరకు ప్రతి స్టేజ్లో ప్రతి క్రాఫ్ట్లో మీ సాటి మీరే అని ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. అంటే మామూలుగా మీ జర్నీ అంతా కనుక చూసినట్లయితే జర్నలిస్ట్గా కూడా మీరు పత్రికా విశ్లేషణ చేశారు, పత్రికా సంపాదకులుగా చేశారు, ఎడిటర్గా చేశారు, అంటే చాలామందిని ప్రమోట్ చేశారు. అయినప్పటికీ కూడా మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రమోట్ చేసుకోలేకపోయారేమో అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటారు ముఖ్యంగా? నేను మిగతా వాడిని ప్రమోట్ చేశానని చెప్పారు కదా, అలా నన్ను ఎవరైనా ప్రమోట్ చేయాలి, నాకు నేను ఎలా ప్రమోట్ చేసుకోగలను? మీ చేతిలో పని కదా అది. అప్పుడు అది సభ్యత కాదు. నేను పత్రికలో పనిచేస్తున్నప్పుడు నా గురించి నేను రాసుకోవడం, నేను అసలు ఆ పత్రికలో విజయ చిత్రంలో ఉన్నప్పుడు ఆ సినిమాలో ఉన్నా కూడా వాళ్ళ న్యూస్లో నా పేరు ఉండేది కాదు, వేసుకునేవాడిని కాదు, అందరి పేర్లు ఉంటాయి, నా పేరు తీసేసేవాడిని. ఎందుకంటే ఈ పేరుంది కాబట్టి ఈ న్యూస్ వేసుకున్నాడా అని మిగతా కూడా అనుకోవచ్చు కదా, ఇలాంటివన్నీ ఎందుకో మనకి అని వేసుకోలే. అంటే కాంట్రవర్సీలకి దూరంగా ఉండాలని? లేదంటే కాంట్రవర్సీ అని కాదు, ఇప్పుడు నేను సినిమాల్లో యాక్టర్గా ఉన్నా, సినిమా పత్రికలో పనిచేస్తున్నాను, సినిమా యాక్టరు ఒక పత్రికలో పనిచేస్తున్నాడు, తన గురించి తను ఎన్నే రాసుకోవచ్చు, అడిగేవాడు ఎవడు లేడు. మన చేతిలో పత్రిక ఉంది కాబట్టి ఈయన గురించి ఈయనే రాసుకుంటున్నాడు అనేది వస్తుంది కదా, అందుకని ఎక్కడ నా పేరు కనిపించకుండా జాగ్రత్త పడేవాడిని. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇస్తారు, దాంట్లో ఉంటుంది నా పేరు, అది వాడి పేర్లు వేసినప్పుడు అందులో ఉంటుంది, అది తప్పులేదు, అది వాడు ఇచ్చుకున్నారు, నాకు సంబంధం లేదు. మామూలుగా వార్తలు వేసేటప్పుడు కూడా ఈ చిత్రంలో ఎవరో వాళ్ళు వీళ్ళు నడుస్తున్నారు, రావికొండలరావు సత్య వాళ్ళు ఉంటే ఆ పేరు తీసేసేవాడిని, వాడి తర్వాత ఏమన్నా మీ పేరు తీసేసారు ఏంటండి అంటే వదిలేండి, ఎందుకు మళ్ళీ నేను ఉన్నానేమో అందుకని న్యూస్ వేసానేమో అనుకుంటారు, అలాంటి మొహమాటాలు ఉంటాయి కదా అని. అంటే చేతిలో ఉన్న మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు అనొచ్చా మరి? చేతిలో అవకాశం ఉందని సద్వినియోగం అవుతుంది, దుర్వినియోగం అంతే కదా. నాది కాదు, అందరి ఆర్టిస్టులతో పాటు మీ పేరు కూడా ఉంది, అందులో తప్పేమి ఉంటుంది? తప్పేమి లేదు, కానీ నాకేమిటో ఒక చిన్న లోపల ఎందుకు లేకపోతే ఉన్నాను కదా సినిమాలో అని అలా తీసేస్తుండేవాడు అప్పుడప్పుడు, ఒకసారి ఉండేది ఒకసారి తీసేసేవాడు పేరు కూడా. అయితే ఇప్పుడు కాలంలో ఏమైనా మీకు అనిపించిందా అప్పట్లో ఆదర్శాలకు పోవడం వల్లే ఇప్పుడు అంత గొప్ప పేరు తెచ్చుకోలేకపోయానే? అదే అనిపించలేదు. ఇప్పుడు ఏం అనిపించట్లేదు? ఆదర్శం ఏం కాదు అది. ఇప్పుడు కొన్ని కొన్ని మన ఆత్మ ఒప్పుకోదు, ఈ పత్రికలో అసలు కాకపోయినా వాళ్ళు పత్రిక విజయ చిత్ర ప్రారంభించినప్పుడే నాకు సినిమాలు ఉన్నాయి, అప్పటికే సినిమాలు వస్తున్నాయి, ఒకటి రెండు వస్తున్నాయి, ప్రేమించి చూడు అయిపోయింది, చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. వాళ్ళు అడిగారు, అడిగినప్పుడు చెప్పాను నాకు కొన్ని సినిమాలు ఉన్నాయండి, మరి నేను అది మానుకుని నేను ఇందులో పనిచేయడం కష్టం అంటే వద్దు వద్దు, మీ సినిమాలు మీరు వేయండి, ఇది మంత్రి మ్యాగజైన్ కదా, మీ ఇష్టం ఎప్పుడొస్తే అప్పుడు మీరు రాసేసి మ్యాటర్ ఇచ్చేయండి, మీ సినిమాల్లో వేసుకోండి, నాకేం మాకేం అభ్యంతరం, మీరు ఏమన్నా చేసుకోండి, ఇది చేయమన్నారు. అంటే సరే అన్న. అప్పట్లో కొంతమంది ఉంటారు కదా మిగతా వాళ్ళు, అది ఏదో చెప్పేవారట మా ప్రొప్రైటర్స్కి, మీ పత్రిక అడ్డం పెట్టుకొని రావికొండలరావు కొన్ని వేషాలు సంపాదిస్తున్నాడండి బయట ఇలాగా అని. నాకు తెలియదు ఆ విషయం, మా ప్రొప్రైటర్సే చెప్పారు ఒకసారి, ఎవరో ఒక ఆయన వచ్చి ఇలా అన్నాడు అంటే నేను కొంచెం షాక్ తిన్నా, నమ్మారా వీళ్ళ ఈ నేనన్నాను అన్న. ఆయన ఏమన్నారంటే మా పత్రిక ద్వారా ఆయనకు నాలుగు వేషాలు వస్తే వీఆర్ ది ఫస్ట్ పర్సన్స్ టు బి హ్యాపీ అని అన్నాను. అలాంటి మా ప్రొప్రైటర్స్ అలాంటి వాళ్ళు, నా మీద అంత నమ్మకం ఉంది వాళ్ళకి, అచేత అలాంటి నమ్మకాన్ని మనం ఎందుకు అమ్ము చేయాలి, అందుకని నేను ఎక్కువగా నా గురించి ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకోలే పత్రికలో. ఒకసారి మాత్రం విజయ సురేష్ కంబైన్స్ అంటే రామానాయుడు గారును విజయ వాళ్ళు కలిపి ఒక సినిమా తీశారు, సిపాయి చెన్నై అనుకుంటా, అందులో ఒక కలర్ స్టిల్ పెద్దది పడింది, అది నాకు తెలియకుండా వాడు వేశారు, నాకు తెలియదు అవి కలర్ స్టిల్ ఫుల్ పేజీ
నేను ప్రభాకర్ రెడ్డి ఇంకెవరో కొంతమంది ఉన్నాం దాంట్లో. అరే ఎందుకే సార్ ఇది అంటే ఏమో ఆయన ఏమన్నారండి ప్రపరేటర్ గారు వేస్తాం. ఇట్ ఈస్ నాట్ ది పబ్లిసిటీ ఫర్ హిమ్, ఇట్ ఈస్ ది పబ్లిసిటీ ఫర్ ది పిక్చర్. అదే అవును. అందులో ఆయన ఉన్నాడు, దానికి మనం ఏం చేస్తాం అన్నారు. నేను కొంచెం అరే నా బొమ్మ ఉందే అని అనుకున్నా. మిగతా పత్రికల్లో వాళ్ళు రాసుకోవచ్చు కదా నా గురించి. అప్పట్లో మిగతా పత్రికల్లో నా గురించి సినిమా రంగం లేకపోతే ఇంకా తక్కిన పత్రికలు వాళ్ళంతా నా బొమ్మలు వేసి నాతో ఇంటర్వ్యూలు అన్ని చేశారు, చాలా చేశారు. 60 ఏళ్ల తెలుగు సినీ చరిత్రకి నిలువెత్తు నిదర్శనం మీరు. అంటే ఇప్పుడు మన వాడుక భాషలో చెప్పాలంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు, అలాగే 60 ఇయర్స్ ఇండస్ట్రీ మీరు. అంటే ఒక విధంగా మొత్తం మన తెలుగు సినీ చరిత్ర మొత్తం చదివేసిన వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే. అయితే నాటకాలు ముందు మీరు ప్రారంభించారు, నాటకాలు మీకు చాలా ప్యాషన్తో చేశారని కూడా విన్నాము. అయితే అక్కడి నుంచి చన్నపట్నం వెళ్ళి సినిమాల్లోకి వెళ్ళాలనే ఒక ఆలోచన ఎలా వచ్చింది? ముఖ్యంగా ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు అసలు నిజంగా అంత ధైర్యంగా వెళ్ళి సినిమాల్లోకి వెళ్ళి చేయాలి? అప్పట్లో సినిమా అనగానే కొంచెం ఒక రకమైన భయం చాలామందిలో ఉంటుందని వింటూ ఉంటాం. ఆ భయాన్ని దాటి అక్కడాకే ఎలా చేరుకోగలిగారు? ఇంట్లో మీకు ఎలాంటి సపోర్ట్ లభించిందంటారు అప్పట్లో? మనిషికి దశల్లో ఒక దశలో అజ్ఞానం కాదు జ్ఞానం కాని దశ ఒకటి వస్తుంది. అది ఏది తేల్చుకోలేడు మనిషి, ప్రతివాడికి ఉంటుంది ఆ స్టేజ్. అలాంటి స్టేజ్ ఒకటి వచ్చింది నాకు. అంటే మనం ఏది మంచి ఏది చెడ్డ ఇది ఎలా తేల్చుకోవాలి అంత అంత అవగాహన ఉండదు, అంత విజ్ఞత ఉండదు. అందువల్ల చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఒక పిచ్చి. నేను నా 5వ ఏట చూసిన సినిమాలన్నీ నాకు ఇప్పటికే గుర్తు. ఆ సినిమాలలో ఉన్న పాటలు గుర్తు, ఆ సినిమాలో డైలాగులు కూడా గుర్తు. ఆ సినిమాలో ఒక 2 సినిమాల పేర్లు అప్పుడు చూసినవి, సతీ సావిత్రి, వేమూరి గగ్గయ్య, రామతిలకం వాళ్ళు వేసిన సినిమాది. తర్వాత సత్య హరిశ్చంద్ర, అద్దంకి కన్నాంబ వాడు వేసిన సినిమా, లవకుశ శ్రీ పొల్లయ్య గారు తీసింది అప్పుడు. ఇవన్నీ నేను నాకు బాగా లవకుశ పాటలన్నీ ఇప్పటికే నాకు గుర్తు. అది ఎలా మైండ్లో పడిపోవడానికి కారణం ఏంటంటే సినిమా మీద ఒక అవగాహన. చిన్నప్పుడు మా అన్నయ్యలు ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ ప్రభావం కూడా నా మీద పడి ఉండొచ్చు నా చిన్నప్పుడు. అలా ఆ సినిమాల గురించి నేను అక్కడ ఆ డైలాగులు చెబుతూ ఆ సినిమాలో వేమూరి గగ్గయ్య ఎలా యాక్ట్ చేస్తాడో ఇలా యాక్ట్ చేస్తాడని ఏదో ఒక కర్ర పట్టుకుని, ఆయన కత్తి పట్టుకుంటే మనం కర్ర పట్టుకుని యాక్ట్ చేయడం, ఏదో వీడికి ఏదో ఇలాంటి ఉత్సాహం ఉంది అని అందరూ అనుకుంటుండేవారు. మా గ్రాండ్ మదరు బాగా ప్రోత్సాహం, ఒరే ఆ సినిమాలో ఇది చెప్పురా అది చెప్పు ఆ యాక్షన్ చేయి అని అందరినీ చిన్న చిన్న ఆడవాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఆ చిన్నతనం అలా ఏదో చేసేస్తుంటే అది ఏదో ఒక ప్రోత్సాహం లాగా వచ్చింది. అది అలా లోపల తొలిచి 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 ఏం చేసిందంటే నా 16వ ఏట చెప్ప చేయకుండా మెడ్రాస్ వెళ్ళిపోయా. ఎవరికి చెప్పలేదు, చెప్పకుండా వెళ్ళిపోతే ఛాన్సులు వస్తాయని ఒక అపనమ్మకం. ఎందుకంటే నిజంగా అదే అనిపించింది. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు చెప్పకుండానే వెళ్ళిపోయాడట, ఆయన ఎవరికి చెప్పకుండా సినిమాలకు వెళ్ళిపోయాడు. అంటే ఆ స్టోరీలన్నీ వినే అలాంటి ఒక డిసిషన్ తీసుకున్నారు. పత్రికల్లో వస్తాయి కదా, ఒక పెద్ద గ్రేట్ ఎల్వి ప్రసాద్ గారు కూడా చెప్పకుండా చేయకుండా ఇంట్లో జేబులో 10 రూపాయలు ఉంటే రైలు ఎక్కిపోయి బొంబాయి వెళ్ళిపోయాడు. చేతిలో 10 రూపాయలు ఉన్నా 10 రూపాయలు మాత్రమే పెట్టుకుని వెళ్ళాలేమో. ఇవన్నీ అయితే నేను ఒక 5 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయాను ఆ రోజు. అలా చెప్పకుండా పెడితే సినిమాలో వేషాలు వస్తాయి, ఏమొస్తాయి 16 ఏట ఏమొస్తాయి, ఎవరిస్తారు ఏ వేషం ఇస్తారు నాకు ఆ వయసులో, దారి తెలియదు ఎలా వెళ్ళాలి. అంటే మా అన్నయ్య అప్పుడు మెడ్రాసులో ఉండేవాడు, ఆర్కే రావు అని, ఆయన సినిమాలు చిన్న చిన్న వేషాలు వేసేవాడు అప్పుడు. అందుకని ఆయన ద్వారా ఏమైనా సంపాదించుకోవచ్చులే అనుకున్నా, అది అవ్వలేదు. కొన్నాళ్ళు ఒక 6 నెలల పాటు ఉన్నాను, ఉండి ఓ పక్క బాల పత్రికలో రచనలు చేయడం, సినిమా షూటింగ్లు అన్ని రోజు అక్కడ శోభనాచల స్టూడియో ఒకటే ఉండేది బాగా. అప్పుడు ఇంకా వాహిని స్టూడియో ఇవన్నీ కట్ల, దూరంగా న్యూటౌన్ స్టూడియో అని ఒకటి ఉండేది, జెమినీ ఒకటి ఉండేది, ఇంత తప్ప ఇంకేమీ లేవు. జెమినీలోకి వెళ్ళడానికి మనకేం ఆస్కారం, వాళ్ళు తమిళ సినిమాలు తీస్తారు. ఈ శోభనాచలకి గేటు అది ఏమి ఉండదు, అందుకని దర్జాకి వెళ్ళిపోతే ఎన్టీ రామారావు గారు మొట్టమొదట సినిమాలో యాక్ట్ చేసిన షూటింగ్ చూడడం, ఆయన మన దేశం ఫస్ట్ పిక్చర్, ఆయన షూటింగ్లో చూసింది చూశాను, నాగేశ్వరరావు గారిని సైకిల్ దొక్కుతూ ఉంటే చూశాను, రాయలంగి సైకిల్ దొక్కుతుంటే చూశాను, ఇవన్నీ అప్పుడు నాకు బాగా అనుభవం అనమాట. కొంతకాలం ఉన్న తర్వాత ఎవరు వేషాలు ఇస్తారు ఏదో వెళ్తే తర్వాత చూద్దాం బాబు తర్వాత రాయలరాన్నారు, ఇక లాభం లేదని ఒక 6 నెలల నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. అప్పుడు ఏంటి ఇంట్లో వాళ్ళ రియాక్షన్ అంటారు?
ఇంతవాళ్ళ రియాక్షన్ ఏం లేదుగా, ఇంట్లో వాళ్ళు ఏమంటారు కానీ బయట వాళ్ళు ఎరా సినిమా యాక్టర్ ఏ వెనక్కొచ్చావేంటి, ఏ బంతి కొడితే వెనక్కొచ్చినట్టు, ఏ దొరకలేదా వేషాలు అని ఏదో ఎగతాళి చేశారు. ఒరే నవ్విన ఆపచేయను పడదా, ఎప్పుడప్పుడు నేను అవుతానేరా అని మనసులో అనుకున్నాను. కానీ ఎలా అవుతావో మనకు తెలియదు, కానీ అవ్వాలనే కోరిక మాత్రం లోపల అప్పటి నుంచి ఉంది. అది ఎప్పుడు తీరుతుందో తీరుతుందో తీరదో కూడా తెలియదు. దానికోసం పెద్ద ప్రయత్నం అంటూ లేదు. తర్వాత నేను మళ్ళీ చదువు అందులో పడిపోయాను. హై స్కూల్లో చదువుకుంటున్నాను, మెట్రికులేషన్ వరకు చదివాను. తర్వాత కాలేజీలో చేరుతుంటే నాకు మెడ్రాసులో ఉద్యోగం వచ్చింది. ఎలాగోలా మెడ్రాస్ వెళ్ళిపోవాలి కదా, ఈ ఉద్యోగం వచ్చింది కానీ వెళ్ళిపోయాను. పత్రికలో ఉద్యోగం వచ్చింది. అంతకుముందు ఒక డబ్బింగ్ సినిమా రాశారు మా అన్నయ్య ఆర్కే రావు, దాని డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎన్ఎస్ కృష్ణన్కి. ఏ సినిమాలో ఆ రోజుల్లో ఎన్ఎస్ కృష్ణన్ కమెడియన్, ఆయనకి ఎప్పుడు ఆయనే వాయిస్ ఇచ్చేవాడు. ఒక సినిమా ఆయనకి ఇచ్చారు, ఈ సినిమా నిర్వహణ అంతా మీరు చేయండి అని. సరే అప్పటికప్పుడే నేనేవో నాటకాలు ఏవో రాస్తున్నానని, రే నువ్వు రాయరా స్క్రిప్ట్, పెద్ద డైలాగ్స్ లేవు, ఎక్కువ స్టంట్స్, అంత క్రైమ్ ఫిల్మ్ అది. సరే కొద్దిగానే కదా ఉన్నాయి, మలయాళం ఫిల్మ్ అంటే నాకు అవకాశం వచ్చింది. వెళ్ళిపోయాను త్రివేంద్రంలో ఒక 3 నెలలు ఉండి స్క్రిప్ట్ అది రాశా. అది ఎప్పుడు 53 54 అంటే అప్పటి నుంచి లెక్కేసుకుంటే 60 ఏళ్ళు అయిపోతుంది. ఎలాగో వచ్చాను కదా అని అప్పుడు మెడ్రాసులు ఉండిపోయా. ఉండిపోయి వేషాలు ఒక పక్క, ఏదో కొంచెం పాట కాస్త వచ్చు, కోరసులో పాడుకుందాం, ఏదో జీవితం నిలబడాలి కదా, ఏదో 10-15 రూపాయలు వస్తే బతికేద్దాం అనే ఉద్దేశంతో అలా తిరుగుతూ డబ్బింగ్ చెప్తుండేవాడు చిన్న చిన్న వేషాలు. అలా కొంతకాలం ఉన్నా. ఇప్పుడు ఏదో ఆరోగ్యం సరిగా లేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయా. మళ్ళీ 56లో వచ్చిన తర్వాత ఇంక ఉండిపోయాను అంతే. ఉండిపోయిన తర్వాత లోపల లోపల సినిమాలో ఉన్నా, ఒక పక్క పత్రికల్లో పనిచేస్తున్నా. సినిమా ఎయిమ్ అదే, గోల్ సినిమాకి వెళ్ళాలి. టార్గెట్ అదే, ఎలా అయినా రీచ్ అవ్వాల్సిందే. మొదట్లో రచయితగా నిలబడాలని ప్రయత్నించారా, నటుడిగా నిలబడాలని ప్రయత్నించారా, లేదా రెండు పడవల మీద కాళ్ళు వేసారా, ఎలా జరిగింది? రచన చేయాలని ఆశ లేదు, యాక్ట్ చేయాలని. నటుడిగా వెళ్ళిపోవాలి అంటే రచన అనగానే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అవును, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్ని చెప్తారు వాళ్ళు, ఇవన్నీ ఇలా రాయాలి అలా రాయాలంటారు. ఇవన్నీ మన వల్ల అవదులే. యాక్టింగ్ డైలాగ్ ఇస్తే ఆ డైలాగ్ చెప్పడమే కదా, అంటే అది ఈజీ. అందుకని వేషాలు వేసుకుని ట్రై చేద్దాం, అలా ట్రై చేస్తూ వచ్చా. కానీ ఎవరు ఇవ్వలే అప్పుడు కూడా. మళ్ళీ డబ్బింగ్లు చెప్పేవాడిని చాలా సినిమాల్లో, డబ్బింగ్లు చెప్పేవాడిని. తర్వాత కొంచెం బాగా పేరు వచ్చిన తర్వాత అప్పట్లో ఒక నంబియారు, టీకే రామచంద్ర అని విలన్స్ వీళ్ళు, ఆ విలన్స్కి నేనే డబ్బింగ్ చాలా వాటిలో చెప్పాను. ఆ క్యారెక్టర్లు ఉంటే నన్నే పిలిచేవారు. ఆ లెవెల్కి వెళ్ళింది డబ్బింగ్. తర్వాత అనుకోకుండా ఒకసారి సినిమాలో వేషం వేశాను, అంటే శోభ అని ఒక సినిమా వచ్చింది 58లో విడుదలైంది. అది దాంట్లో ఎన్టీ రామారావు గారును అంజలీదేవ్ గారు వాళ్ళిద్దరు హీరో హీరోయిన్స్. అందులో ఒక డాక్టర్ వేషం వచ్చింది, అంటే ఒక డాక్టర్ వచ్చి వైద్యం చేయాలి ఎవరికి, అంజలీదేవి గారు. కానీ దాని రచయిత డివి నరసరాజు గారు ఏం చేశారంటే దాన్ని కొంచెం హాస్యంగా పెట్టి, వాడు ఏదో పిచ్చిగా ఇక్కడ స్టెతస్కోప్ అక్కడే పెట్టుకుని గబా వచ్చేసి ఎవరు ఎవరు పేషెంటు ఎవరు అని చెప్పి రామారావు గారిని పట్టుకుని ఇలా చూసేస్తుంటాడు. నేను కదా బాబు ఆవిడ ఆవిడ అని ఆయన అంటారనమాట. అలా రాస్తే ఆ డాక్టర్ ఆ వేషం వేయడానికి ఎవడో వచ్చాడు, ఒక ఆయన తీసుకొచ్చారు. ఆ రోజులు ఎలా ఉండేదంటే ఒక డాక్టర్ వేషం వేస్తే అతనే కంటిన్యూ అవుతాడు. అతని దగ్గర ఆ చెస్ట్ స్టెతస్కోపు కోటు డ్రెస్సులు అన్నీ ఉంటాయి. టై కట్టుకుని డాక్టర్ లాగా వచ్చేస్తాడు అనమాట షూ వేసుకుని. కంపెనీ వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అలాగే ఇన్స్పెక్టర్ వేషం అంటే వాడిని బిలో ఉంటారు, డ్రెస్ ఉంటుంది ఆ క్యాప్ గీపు డ్రెస్ ఉంటాయి. అందుకని వాళ్ళు పిలిచేస్తే ఆ డ్రెస్సులతో వచ్చేస్తారని ఆయన పిలుచుకొచ్చారు. అతనికి మామూలుగా డాక్టర్ వేషం అనుకున్నాడు, అంటే మామూలుగా డాక్టర్లు ఇంటికి వచ్చేప్పటికి వీడే ముందు ఫీల్ అయిపోతాడు. డాక్టర్ మొహం ఇలా పెట్టేసి ఇలా చేయి చూసి, ఏం పర్వాలేదు ఈ మందులు వాడుతూ ఉండండి, అవసరమైతే నాకు కబుర్ చేయండి అని వెళ్ళిపోతాడు. డైలాగులు ఇలాంటివే ఉంటాయి ఎక్కువ. అలాంటిది అనుకున్నాడు అతను. అనుకుని నేను అతనికి నేర్పుతున్నా, ఇది కాదు ఇది పద్ధతి ఇలా చేయాలి. కొంచెం తిక్క డాక్టర్ ఇది, ఇదేంటి సార్ ఇలా ఉంది నాకు రాదండి ఇలా చేయడం. అందులో రామారావు గారు అంటున్నారు, అంజలీదేవి గారు అంటున్నారు, భయపడతాను నాకు రాదంట. ఇంత బా డైరెక్టర్ గారు కామేశ్వరరావు గారు, కమలాకర్ కామేశ్వరరావు,
ఎందుకు అతనితో ఇబ్బంది పెడతారు, అతనికి రావటం లేదు కదా. ఇప్పుడు మీరు వేసేయండి. కాదండి, అతను పాపం బాధపడతా. నేనేం బాధపడినండి, మీరు వేయండి సార్, నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాదు. నేను మళ్ళీ చెప్పాను, ఏమన్నా అతను 10 రూపాయలు ఇస్తారండి, పాపం ఆ వేషానికి పోతుందని. 10 రూపాయలు నేను ఇస్తానండి అని పంపించాను. ఆయన వచ్చాడు, ఆ డాక్టర్ వేషం వేసి అతను వచ్చి, సార్ ఆ 10 రూపాయలు మీకు ఇచ్చుకుంటాను, నన్ను వదిలేయండి, నేను వేయలేను, నా వల్ల కాదు. అప్పుడు అలా అపధర్మంగా ఆ డాక్టర్ వేషం వేశాను నేను. అప్పటికి నాకు పాపం అతను వచ్చాడు, అతను ఫీల్ అవుతాడు అన్న ఆలోచన రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే అతను మరి ఫీల్ అవ్వడా పాపం. కానీ అసలు నాకొద్దు నాకొద్దు, నేను చేయలేను ఇలాగా, నాకు రాదు, ఏదో సీరియస్ రావడమే అసలు ఇది అనుకునే స్థాయిలో ఉంటారు తప్పించి పక్కన వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు మేలు కోరుకోవడం అనేది నిజంగా చాలా చాలా. వాళ్ళు ఆ వేషాలు మీరు బతుకుతున్న వాళ్ళు కదా పాప, ఎక్కడో మళ్ళీ ఎప్పుడో డాక్టర్ వేషం ఇస్తే అప్పుడు ఎంత ఇచ్చేవారు, 10 రూపాయలు ఇవ్వడం గొప్ప. అతిగా 20-30 రూపాయలు తప్పితే అంతకంటే ఎక్కువ ఏమి లేవు అప్పుడు. అయితే మొట్టమొదటిసారిగా మీరు వేసిన వేషంలోను ఆ కామెడీ నేను బాగా వేసిన వాడిని కదా. స్టేజ్ మీద అన్ని రకాల వేషాలు వేశాను, ఎక్కువ లైటర్ వేయని వేషాలు వేయడం నాకు ఇంట్రెస్ట్ అనమాట. కామెడీ టించి ఉన్న వేషాలు, కామెడియన్ లాగా కింద పడిపోవడం మీద పడిపోవడం అలాంటివి కాదు. ఆ క్యారెక్టర్ నుంచి కొంచెం నవ్వులు వస్తుంటాయి అలాంటివి. ఆ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈజీగా చేసేసా. రామారావు గారికి ఫస్ట్ టైం నేను పరిచయం అయ్యానప్పుడు, అంటే ఆయన ఫస్ట్ టైం శాస్త్రకు వచ్చినప్పుడు మా డైరెక్టర్ గారు పరిచయం చేశారు. చేస్తే ఆయన ఈ వేషం వేసుకురాగానే ఫస్ట్ షాట్ ఓకే అయిపోయింది. ఇబ్బంది లేదు, అంతకుముందు చెప్పుకున్నాను కదా, ఫస్ట్ ఓకే చేశారు ఆయన, ఓ వెరీ గుడ్ అన్నారు. అంటే నాకు స్టేజ్ అలవాటు ఉందండి బాగా, ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్ అన్నాడు. అలాగా రామారావు గారితో ఫస్ట్ టైం యాక్ట్ చేయడం అనమాట. తర్వాత ఆయన చేసిన సినిమాల్లో వరుసగా దాదాపు 8 సినిమాలు ఆయన సినిమాలు అన్నింటిలో వేశాను ఆయన తీసిన. సినిమాల్లో వేషాలు రావాలంటే మన ప్రయత్నం కొంత ఉండాలి, భగవద్ అనుగ్రహం కొంత ఉండాలని నేను అనుకుంటూ ఉంటాను ఇప్పుడు. అన్నీ ఉండాలి కదా, లేకపోతే నాకంటే గొప్ప యాక్టర్లు ఉండుంటారు, అందరూ ఎందుకు షైన్ కాలేదు తెలియదు. మరి చిన్న చిన్న వేషాలు వేస్తూ స్టార్ట్ చేశారు కదా నటుడిగా మీ కెరియర్ని, మీకు బాగా బ్రేక్ ఇచ్చింది ఏది మీకంటూ గుర్తింపు? అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నా శోభా సినిమాకి, సెట్ లో ఉండి అసిస్టెంట్ డైరెక్టోరియల్ డిపార్ట్మెంట్ లో ఉండేవారు. వేషాలకు చాలా మంది వచ్చేవారు, ఏం లేదు బాబు తర్వాత చూద్దాం, ఈ సెట్లో ఏం రావు అని చెప్పి పంపించేస్తుండేవాడు మేమే. అంటే నేను వెళ్ళి వేషాలు వేస్తే నాకు ఇదే సమాధానం వస్తుంది కదా, అందుకని ఎక్కడ ప్రయత్నం చేయలే. రావు వేషాలు పోనీ లైన్ లో పడ్డాం కదా ఇందులోనే ఉందాం అని అనుకున్నాం. అలా దాదాపు ఒక 6 ఏళ్ళు ఈ దర్శకత్వ శాఖలో పనిచేశాను. కానీ మా జీతం 100-150కి మించి పెరగలే, పెళ్లి కాలేదు. ఒక్కడే కాబట్టి ఏదో మేనేజ్ చేసుకున్నాడు, ఒక పూట తినడం ఒక పూట లేకపోయినా ఫస్ట్ ఉండడం అలాగ అలాగేదో అయిపోతూ ఉండేది. నేను నాటకాలు వేసేవాళ్ళం ఎక్కువ, మా నాటకాలకి సినిమా డైరెక్టర్లు అందరినీ పిలిచేవాళ్ళం. అంటే మా టాలెంట్ ఇది, ఇది ఉంది మా దగ్గర, ఇప్పుడు ప్రతి వాళ్ళు వెళ్ళి నేను యాక్టర్నండి అంటారు. ఏంటి నమ్మకం? అందుకని ఏదైనా యాక్ట్ చేసి చూపించు అంటే ఆ రోజుల్లో యాక్ట్ చేసి చూపించమనేవాళ్ళు. నాటకాలంటే ఏం నాటకం, ఏ పాత్ర మాకు చేసి చూపించనేవాళ్ళు. సరే అలాంటి అవకాశాలు ఇస్తారు, మనమే ఒక నాటకం వేసి చూపిస్తే, సరే నేను నాటకం చూశారు కదా అందులో నేను వేషం వేశానండి అని చెప్పుకోవచ్చు కదా. అవును బాగానే చేసావయా, బాగాలేదని ఏదో ఒకటి అంటారు అని నాటకాలు వేసి వీళ్ళందరూ పిలిచేవాళ్ళు. ఈ డైరెక్టర్ వాళ్ళు వచ్చేవారు. సో అంత వీడు ఒక నటుడు అనేది చాలామందికి తెలుసు. ఆదిత్య సుబ్బారావు గారు, రామినీడి గారు, ప్రత్యేగాత్మ గారు, బిఎన్ రెడ్డి గారు, వీళ్ళందరూ మా నాటకాలకు వచ్చేవారు. అంచేది వీళ్ళందరికీ నేను ఒక నటుడిగా బాగా తెలుసు. అలా ఉండగా ఒకరోజు రామినీడి గారు దగ్గరికి వెళ్తే ఆయన నాకు ఒక సలహా ఇచ్చారు. డైరెక్టర్ రామినీడు కనిమిలేములు అలాంటి సినిమాలను తీశారు ఆయన. మీకు జీతం ఎంత అన్నాడు, 150 రూపాయలు ఇస్తారు. ఎన్నాళ్ళు ఇలా కాలక్షేపం చేస్తారు 150 అంటే ఏమోనండి, మీకు ఏమైనా డైరెక్ట్ రావాలని ఆశ ఉందా అన్నాడు. ఎవరిస్తారండి, నాకు ఆశ ఏం లేదు అలాగా. అంటే ఇప్పుడు నేను ఎలా డైరెక్టర్ అయ్యానంటే, నేను మా నలుగురు కలుపుకున్నా, కలుపుకొని నువ్వు నిర్మాత, నువ్వు ఇది అనుకుని మేనో పెట్టుకుని నేను డైరెక్టర్ అనుకుని, అలా ఏమైనా మీరు ఫ్రెండ్స్ని పెట్టుకుని చేయగలరా అన్నాడు. నాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరండి అన్న. పోనీ మీ డైరెక్టర్ ఎవరైనా మీకు అవకాశం ఇస్తాడా? ఎవరండి, ఒక కంపెనీ ఏమైనా ఇస్తుందా? ఆ నమ్మకం కూడా లేదు. మరి ఎందుకు ఇది ఇలా బాధపడతారు? మీరు యాక్టర్ కదా, యాక్టింగ్ ట్రై చేయండి, యూఆర్ గుడ్ యాక్టర్, యాక్టింగ్ నేను వేషం ఇస్తా
నా సినిమాలో ట్రై చేయండి లేదా మీకు అందరూ సక్సెస్ఫుల్ కాలేదు అనుకోండి మళ్ళీ మీకు అనుభవం ఉంది కదా మళ్ళీ కావాలంటే కంటిన్యూ చేసుకుందరు కానీ ఇబ్బంది ఏముంది ఇలాగే అన్నట్టు అంతలో మొళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారు కూడా ఎక్కువ నన్ను వేషాలు వేయమని ప్రోత్సహించేవారు రమణ గారు కూడా నేను మొట్టమొదటి సినిమా నేను రాస్తే నేను నాకు దాగుడు మూతల సినిమా వచ్చింది అందులో మీకు వేషం రాస్తా నేను చెప్తాను మా డైరెక్టర్ గారు ఆదు సుబ్బారావు గారికి నేను చెప్పి వేషం ఇప్పిస్తాను మీరు యాక్టింగ్ ట్రై చేయండి అన్నాను అలా వాళ్ళ ప్రోత్సాహం ఎక్కువ వచ్చి అలాగే డివి నర్సరాజు గారు కూడా ఎక్కువ ఆయన రాసిన సినిమాలన్నింటిలోని నేను వేషాలు వేశాను ఆయన చెప్పేవారు ఈ వేషం రాయకొండలో వేస్తాడు అంటే వాడు ప్రొడ్యూసర్స్ కాదనేవారు కాదు అలా వేసుకుంటాను నాకు ప్రేమించి చూడు పెద్ద బ్రేక్ ఉళ్ళపూడి రమణ గారు నాగేశ్వరరావు గారు తండ్రి వేషం నేను దాంట్లో అది నా నాలుగో సినిమా ఐదో సినిమా అంతకుముందు చిన్న చిన్న వేషాలే ఒక సీను రాముడు భీముడిలో ఒక్క సీన్ వేషం హీరు బొమ్మలో అనే సినిమాలో ఒక్కొక్క సీన్ వేషం అలాంటివి వేసేవాడిని ప్రేమించి చూడు పెద్ద వేషం దాగుడు మూతల్లో పెద్ద వేషం నాగేశ్వరరావు ఫాదర్ వేషం దాంతో బ్రేక్ వచ్చేసి దాంతో నాకు మంచి పేరు వచ్చింది అది మొడపూడి వెంకటరమణ గారు ఏం చేశారంటే నేను ఒక తెలుగు మాస్టర్ని ఇమిటేట్ చేస్తుంటా సైలెన్స్ రాస్కల్ అని ఇలా ఆయన ధోరణి ఉంది అలా ఆ ధోరణిలో ఇలా రాస్తాను నేను అది ఒరిజినల్ తమిళ సినిమాలో లేదు ఊరికే ఫాదర్ అంతే దాన్ని కొంచెం రాసి దాన్ని చేసి పెట్టి మీ తెలుగు మాస్టర్ ధోరణిలో చేద్దరుగానండి పీ పొల్లయ్య గారు డైరెక్టరు దానికి మీరు వెళ్ళి పొల్లయ్య గారికి కలవండి నేను చెప్పాను అని అంటే వెళ్ళాను పొల్లయ్య గారిని అప్పుడు నాకు 30 ఏళ్ళు నాగేశ్వరరావు ఫాదర్ అదే ఆయన నన్ను యగాదిగా చూసి ఈ ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అన్నారు దిస్ ఈస్ ది వర్డ్ యూ యూజ్ ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ ఏమయ్యా ఆ మొడపూడి రమణకి బుద్ధి లేదా నాకు బుద్ధి లేదా నీకు బుద్ధి లేదా హౌ కెన్ యూ ఇమాజిన్ యూ యాజ్ ది ఫాదర్ ఆఫ్ నాగేశ్వరరావు మై ఫిలిం నో నో గెట్ అవుట్ ఎడవయ్యా అదేంటి ఎవడో అనుకున్నాను రాయకొండలా అంటే నువ్వా అన్నాడు అసలు వేషం పోయింది అనుకున్నా మళ్ళీ రమణ గారు చెప్పాను అప్పుడు రమణ గారు కోడవాడు గారు కుటుంబరావు గారు వీళ్ళందరూ ఆయనతో చెప్పి లేదు నువ్వు చూడు పొలయ్య ఆయన పర్ఫార్మెన్స్ చూడు ఆయన వేషం ఎలా ఉంటుందో తెలుగు మాట్లాడేది అని చెప్తే ఇప్పుడు ఆయన ఇచ్చారు వేషం అయితే మీరే ఇందాక అన్నారు కదా ఎవరి వేషం వాళ్ళు అంటే డాక్టర్ అంటే ఇంకా డాక్టర్లానే కొనసాగుతారని మరి అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఏంటి నాకు 30 ఏళ్ళే నేను ఇప్పుడు నాగేశ్వరరావు గారి తండ్రి పాత్ర ఏంటి అని మీకు అనిపించలేదా నేను నాటకాలు కూడా తండ్రి వేషాలు వేసిన వాడిని నాటకం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతివాడు యంగ్ క్యారెక్టర్ వాడు తీసుకునేవాళ్ళు నేను నాటకం తీసి ఒరే ఈ నాటకం వేద్దాం మనం అంటే నా ఇది వేస్తాను రా నేను వేస్తాను ఎవరికి వాళ్ళు తీసుకున్నారు మిగిలిపోయి తండ్రి వేషం ఉండిపోయింది అది నేను వేసేవాడిని అలా మొదటి నుంచి తండ్రి వేషాలు వేయడం అలవాటు అయిపోయి నాకు నాగేశ్వరరావు ఫాదర్ వేషం తండ్రి ఏంటి 30 ఏళ్ళు యంగ్ నాకు ఎవడు హీరో ఎవడిస్తాడు ఇప్పటికే 30 ఏళ్ళు వచ్చేసాయి ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ గానే ఉన్నాను ఎక్కే గడప దిగే గడపలా ఉంది పరిస్థితి ఇంకెందుకు ఇంకెన్నాళ్ళు అనిపించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం అక్కడే ఏదైనా చేసుకుందాం అని అనిపించిన సందర్భాలు ఉన్నాయి ఆ టైంలో అదే అనిపించరా సాధిద్దాం వచ్చేసాం అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసేది ఉంది అంటే అప్పటికే ఇంటికి వెళ్ళి రావడం అలవాటు అయిపోయింది ఎప్పుడో ఒకసారి అయింది కానీ ఇంకొద్దులే అనుకున్నా అయితే ఇప్పటికే నాకు చాలా మంది పరిచయం అయిపోయారు ఓకే కాన్ఫిడెన్స్ ఎప్పుడో ఏదో ఒకటి వేషం వస్తుంది ఎవరెవరు ఇస్తారు ఇస్తే దానికి ఒక కొన్ని మార్కులు పడితే మనకి ఇంకా పర్వాలేదు అనుకునే అలాగే అనుకుంటూ కొంచెం నా ప్రయత్నం ఉన్నా తక్కిన వాటి మీద కొంత కృషి ప్రారంభించాను వచ్చాయి బాగానే ప్రేమించి చూడ తర్వాత వాటంతటి వాళ్ళే వచ్చాయి వేషాలకి నేను ప్రయత్నం చేయలే ప్రయత్న నా ప్రయత్నంలో అక్కలేకుండానే చాలా వేషాలు వచ్చాయి అయితే మీరు మామూలుగా ఇప్పుడు మిమ్మల్ని చూసినా కూడా మీరు ఒక కమీడియన్లా కనిపించరు సినిమాల్లో మీరు చేసే పాత్రలు కూడా అది కమీడియన్ క్యారెక్టర్ అని అనిపించదు కానీ మీరు చేసే యాక్టింగ్లో కానీ చెప్పే డైలాగుల్లో కానీ బాగా నవ్వు పుట్టిస్తూ ఉంటాయి ఆ సన్నివేశంలో అయితే ఇది ఎలా జరిగిందంటారంటే ఆ వ్యంగ్యం అనే ఒక చిన్న ఆ ఎలిమెంట్ తోటి ఆడియన్స్ని ఎక్కువగా నవ్వించడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు జనరల్ మనం కమీడియన్స్ని చూస్తూ ఉంటాం రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి బాడీ లాంగ్వేజెస్తో కష్టపడి ఇలాగా కామెడీ పుట్టిస్తూ ఉంటారు మీలో అవి ఏం కనిపించవు చాలా సెటిల్గా చేస్తారు కానీ అంతే నవ్వు పుట్టిస్తూ ఉంటారు ఇది అంటే రచయితలు రాసిన వాళ్ళ క్రెడిట్ అంటారా మీరు దాన్ని మౌల్డ్ చేసుకుని మీ క్రెడిట్ అంటారా ఒక దశలో ప్రేమించి చూడులో నేను వేసిన వేషం సీరియస్గా ఉంటుంది వేషం కానీ నవ్వు వస్తుంది జనం బాగా నవ్వుతారు అదే పక్కనున్న పాత్రలు కూడా నవ్వుతాయి
పుస్తకాలు బాగా చదవడం అలవాటు. ఎక్కువగా హాస్యం ఉండే పుస్తకాలన్నీ ఆ రోజుల్లో బాగా చదివాను నేను. మునిమాణిక నరసింహారావు, బరుడిపాటి కామేశ్వరరావు, భానుగంటి ఆయన, ఇలా చాలా పుస్తకాలు అవన్నీ చదువుకుంటూ నాలో నేను నవ్వుకుంటూ అందులో ఉన్న చమత్కారాలన్నీ గ్రహిస్తూ అవి బాగా వంట పట్టాయి. నేను రాసినా కూడా అలాగే రాయడం ఆరంభించాను. ఆ ద్వారంలో రాద్దాం. సో సినిమాలో ఏదైనా వేషం ఇచ్చినప్పుడు దీన్ని ఎలా చేస్తే కొంచెం లైటర్ వేయడం బాగుంటుంది. హాస్యం నటుడు కాదు, అదే అవును, హాస్యం కాకుండా హాస్యం పుట్టించాలి. అలా నేను చాలా డాక్టర్ల వేషాలు వేశాను, కానీ ఏది ఏ డాక్టర్ సీరియస్గా ఉండదు. నాకు డైరెక్టర్ల సహకారం చాలా వచ్చింది. అది మామూలుగా ఏం చేద్దామండి, ఎలా చేస్తే బాగుంటుంది, మీరేమనుకుంటున్నారు అని వాడు అడుగుతారు. నిర్దోషి అని ఒక సినిమా వచ్చింది, సావిత్రి రామారావు గారు ఇద్దరు, అందులో ఒక డాక్టర్. మామూలుగానే రామారావు గారికి ఆయన రెండు వేషాలు, ఒక వేషం తాగుబోతూ, ఆ తాగుబోతుని చూడడానికి వస్తూ ఉంటాడనమాట. నాకు మెడ్రాసులో ఒక డాక్టర్ గారు ఉండేవాడు, ఆయన బాగా తెలుసు. ఆయనకు సంగీత ప్రియుడు. ఆయన పేషెంట్ వస్తే చెయ్యి ఇలా పట్టుకుని ఇలా చూసి టుమారో యూ విల్ బీ ఆల్ రైట్ అని ఆయన అంతా ఆ సంగీతంతో డైలాగులు చెప్పడం. ఇంత మాత్రం ఎలా పోటుకంగో నాళ్ళకి ఒన్ను అది నల్ల ఫస్ట్ క్లాస్ ఇప్పింగే అని ఇలా ఇది ఏదో బాగుంది అనుకుని అది బుర్ర పడింది. అది చెప్పాను నేను, అంటే ఇలాగా ఒక డాక్టర్ని చూశాను, మనకంత ఛాన్స్ ఉండదు, సరే మీరు ఏం చేస్తారు చెయ్యండి అయితే అంటే, సరే వస్తున్నప్పుడు పెడుతున్నప్పుడు ఒక పాట పెడదామండి అని వస్తున్నప్పుడల్లా రామచిలుకనొకటి పెంచి అని పాట పాడుకుంటూ సహా అమ్మో డాక్టర్ వచ్చాడే అని రామారావు గారు అనుకుంటుంటాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు కూడా అలా అనుకుంటుంటాడు. అలాగా దాన్ని మార్చితే డైరెక్టర్ ఒప్పుకోవాలి కదా, ఇంప్రొవైజేషన్స్కి డైరెక్టర్ కూడా వాళ్ళు బాగుంది పెట్టండి అనేవారు. ఇలాగే ఆదు సుబ్బారావు గారు గుణవంతుడు అనుకుంటా ఆ సినిమాలో డాక్టర్. ఆ కొండలవారు ఏం చేస్తారు డాక్టర్కి, ఏం మీరు చెప్పండి మా ఏం చేయమంటే అది చేస్తాను, కాదు ఆలోచించండి ఒక గంట టైం ఉంది, నేను రకరకాలుగా ఆలోచించి కాదండి. మామూలుగా డాక్టర్లు పేషెంట్ చూడడానికి వస్తారు, ఈ డాక్టర్ పేషెంటే డాక్టర్ అయితే డాక్టరే పేషెంట్ ఎలా ఎలా ఉంటుందన్న అంటే ఎలాగా అంటే వస్తువునే దగ్గు ఏమ్మా ఆరోగ్యం ఎలా ఉంది బాగుందా అని ఇలా డాక్టరే అంటే బాగుంటుంది అలా పెట్టే దాంట్లో. ఈ డాక్టర్కే ఆయాసం దగ్గు అదొక ఇప్పుడు మీరు నవ్వారు కదా, అలాగే ఇప్పుడు నవ్వు రావడానికి అనేకమైన కారణాలు ఉంటాయి. నేను సీరియస్గానే ఉంటాను, నేను దగ్గుతుంటే మీరు నవ్వాల్సిన అవసరం, అయ్యో పాప అని అనరు, నవ్వు వస్తుంది. డాక్టర్ దగ్గర మామూలుగా డాక్టర్ ఇంటికి వెళ్ళి పేషెంట్ని అడగాలి, ఏమ్మా ఎలా ఉన్నారు అని. అంజనీదేవి గారు నన్ను అడుగుతుంది, ఏం డాక్టర్ గారు ఎలా ఉంది మీ ఇంట్లో ఆరోగ్యం చెప్పమంట తల్లి. ఆవిడ మాత్రం ఈ మాత్రం ఈయన వేసుకుంటాడు ఆవిడ గోబోయ్. ఇలా ఒక సినిమాలో లెక్చరర్ వాడికి పాటలు పాడడం పద్యాలు చదవడం ఇష్టం అని చెప్పి వాడు క్లాస్కి వస్తూనే పాండవ ఉద్యోగ విజయాల్లో పద్యం చదువుతాడు, అలా పాఠం చెప్పడం, ఆ పద్యం చదివి ఆ పద్యం గురించి చెప్తుంటాడు పిల్లలకి, అలా ఏదో సినిమా ఇలా రకరకాలుగా. ఇవి ఏమవుతుందంటే హాస్యం ప్రొడ్యూస్ చేస్తాయి, నవ్వుతారు జనం. అలా నేను అందుకని హాస్యనటుడిగా నేను ఉత్తరపడినాం. మామూలుగా ఏదో క్యారెక్టర్స్ వేసుకునేవాడిని, కానీ దాని నుంచి చాలా వరకు నవ్వు వస్తుంది. ఒక ఊత పదం పెడితే ఒక నవ్వు వస్తుంది. జనరల్ గారు చంటబ్బాయి తీశారు, దాంట్లో చిరంజీవి నాకు అసిస్టెంట్, అంటే డిటెక్టివ్, వీడు డిటెక్టివ్ దగ్గర అసిస్టెంట్ అనమాట. జనరల్ గారు షూటింగ్లో దీనికైనా ఒక ఊత పదం పెడదాం, ఏంటి ఏం చేస్తాం అంటే ఆయనకే గుర్తొచ్చింది, ఎవరో మాటి మాటికి అదనమాట అంటుంటాడు, అది కడదాం అంటే బాగుంటుంది అన్న. ఆ డైలాగ్ ఎండింగ్లో ఎక్కడ నువ్వు వెళ్ళి ఆ పని చేసుకురా అదనమాట, ముట్టుకోవద్దు అలాగా ఆ అదనమాట. అది యువత పదాలు సాధారణంగా హాస్యనటులకి పెడతారు, పెడితే అది ప్రచారం రిజిస్టర్ అవుతాయి, అది బయట జనం బయటకు వచ్చేసరికి చెప్పుకుంటూ ఉంటారు. రేలంగికి ఓ సినిమాలో తప్పు తప్పు అని ఉదాహరణ జంబడగడి లంబా అని ఆ పేరు సినిమా కూడా వచ్చింది. ఇలా ఇవి ఇవి కొంచెం పట్టుకుంటాయి అని పెడతారు. అలా ఇప్పుడు ఇలాంటి కూత పదాలు చాలా వాటిలో నేను వాడిని ఉన్నాయి.
ఏదైనా ఊతపదం పెడతారా అని అడుగుతారు డైరెక్టర్ సార్. అదే ఈ రావికొండరావు కదా చూస్తాడు ఆయన ఏదో వేస్తాడు అలివిడ్ కూడా ఓ స్టేజ్లో వచ్చాను నేను నాకు అలాంటి వచ్చినప్పుడు డైరెక్టర్ ఎప్పుడు డైరెక్టరే డైరెక్టర్ ఆయన గొప్పవాడు మనకేం సమ్మానం ఊరికే మా నాగేశ్వరరావు చెప్పినట్టు హీఈస్ ది కమాండర్ వీఆర్ ది సోల్జర్స్ అనేవాడు ఆయన అలాగా మీ సోల్జర్గానే ఉండేవాడిని అని చెప్పి కాబట్టి ఇలా ఇలా అంటే బాగుంటుంది సార్ చెప్పంటారా అంటే చెప్పండి ఎలా ఉంటుందో వాళ్ళు ఓకే అంటే కంటిన్యూ అవుతుంది లేకపోతే లేదు లేదు ఇంకేదైనా చూడండి అంటే ఇంకేదైనా ఆలోచన లేదా వాళ్ళే ఏదో చెప్తారు ఇలా చేస్తే బాగుంటుంది అలా ఒక ప్రతి దానిలోనూ అలా చేయడం వల్ల పాత్రలు నవ్విస్తాయి కాబట్టి హాస్యనటుడు హాస్యనటుడు కానీ హాస్యనటుడు రావకుండా అయితే ఇలా నటుడిగా మీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ చక్కగా ఆ హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకుల్ని నవ్విస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో అంటే ఆ హాస్య గుళికలు అందిస్తున్న సమయంలో ఏమైనా చేదు గుళికలు మీకు ఎదురైన సందర్భాలు ఉన్నాయా అంటే మీతోటి ఆర్టిస్టుల నుంచి కానీ డైరెక్టర్ల నుంచి కానీ ఏదైనా ఒక ప్రెషర్ కానీ డామినేషన్ కానీ ఇలాంటివి ఎదురవ్వడం అలాంటి అవకాశం లేదు నా దగ్గర ఉండదు పైగా నాకు చేతికొచ్చి వెళ్ళిపోయిన వేషాలు చాలా ఉన్నాయి బాధపడలే ఇప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారు ఎక్కువ ప్రోత్సహించారు వాళ్ళు తీసిన అన్ని సినిమాల్లోనూ నేను కొన్నిట్లో వేశా కొన్నిట్లో ఉండవు అంటే ఇందులో బాపు గారు నా సినిమాలు ఇందులో మన సినిమాలు వేషం ఏంటని నేను అడగలే ఉంటే వాళ్ళే ఇస్తారు నేను వెళ్ళి అడగడం ఎందుకు ఉంటే వాళ్ళు ఇస్తారు మా ఫ్రెండ్షిప్ మాకుంది ఒకసారి ముత్యాల ముగ్గులో నాకు వేషం ఇచ్చారు అన్నీ మాట్లాడారు డేట్లు మార్చాడు అన్నీ మాట్లాడారు చటుకున్న నా వేషం లేదు దాంట్లో మీరు కాదండి ఏదో కొన్ని కారణాల వల్ల వేరే వేయాల్సి ఓకే దానికి ఇబ్బంది ఏముంది అంతేగాని ఏదో పోయింది వేషం అనే బాధ లేదు వీటి వల్ల స్నేహం దెబ్బతిండం కానీ ఇలాంటివి ఏమి ఉండవు వాళ్ళు నేను అర్థం చేసుకుంటాను వాళ్ళకి తెలుసు అలాగా కొన్ని కొన్ని వేషాలు చేతికొచ్చి వెళ్ళిపోతుంటాయి కొన్ని కొన్ని వేషాలు దానివల్ల ఏ ఇబ్బంది అనిపించదు నాకు ఓనీలే ఇంకొకరికి వెళ్తుంది కదా వాళ్ళు వేస్తారు నాకు దానవీర సూరకంలో రామారావు గారు వేషం చెప్పారు వేయాలి బ్రదర్ ఏం వేస్తారు మీరు అన్న నేను ఇష్టం అన్నగారు ఏది ఇస్తున్నా వేస్తాను శల్యుడు వేస్తారా నాతో కాంబినేషన్ తప్పకుండా నాకు రాలే ఆ శల్యుడు వేషం వస్తుంది వస్తుంది రాలేదు సినిమా మొదలు షూటింగ్ అయిపోయింది శల్యుడు ఎవరు వేశారంటే ముక్కావన గారు వేశారంటే పోనీ ఒక మంచి ఆర్టిస్ట్ పడ్డారు లేదు నాకెందుకు నాకంటే మంచి ఆర్టిస్ట్ కదా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అలాగ తప్పితే ఇవో నాకు పోయింది బాధపడ్డా లేదు అది పోతే ఇంకోటి వస్తుంది సినిమా ఒక మహాసముద్రం ఒక ఎరటం పడిపోతే ఇంకొక ఎరటం లేస్తుంది ఇది పడిపోతుంటే అది లేస్తుంటుంది ఈ వేషం పోతే ఇంకో వేషం వస్తుంది ఏముంది మనకు ప్రాప్తం లేదు అనుకోవడమే తప్పితే దానివల్ల బాధపడేది ఎప్పుడు లేదు పోయాయి ఎలాంటివి చేతికొచ్చి పోయినవి ఉన్నాయి అదే అంటే ఇది ముందు నుంచి మీలో డెవలప్ అయిన పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల అలాంటి ఒక ఇది ఏర్పడిందా లేదంటే అంతకు ముందు నుంచి దెబ్బలు తిని తిని అలవాటు అయిపోయి ఇంకేముందిలే ఇవన్నీ కామనే కదా అనిపించడం వల్ల అలా ఉందంటారు అంటే మనకి జీవితం చాలా పాఠాలు నేర్పుతుంది మనకెవరో వచ్చి కూర్చోబెట్టి ఈ పాఠం నేర్చుకో అని చెప్పక్కర్లేదు మన జీవితమే మనకు తెలుసు చూస్తుంటాం పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు ఎలా ఉంటారు ఓహో ఇది ఇతను దీనివల్ల బాధపడిపోతున్నాడు కాబట్టి మనకు అలాంటిది వస్తే మనం బాధపడకూడదు అని ఒక మనకు మనమే ఒక తీర్మానం చేసుకోవడం అనమాట ఇప్పుడు కొంతమందికి వేషాలు పోతాయి మా ఆవిడ ఉంది ఆవిడ ఏదైనా వేషం వచ్చి పోయితే ఇంకా రోజు రెండు పూట్ల ఏడిపోయా అయ్యో నా చేతికి వచ్చిన వేషం పోయింది అని అవునా దానివల్ల ఏమి ఇప్పుడు పోతే ఏంటైంది అహో ఇలా బాధపడాలి మనం ఎందుకలే మనం బాధపడడం వస్తుంది కదా అలా అప్పట్లో మొదటి రోజుల్లో తనకి గుమ్మంలోకి వచ్చిన వేషాలు పోయేవి అదే అదే ఆ రోజులు అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇంకెవరో ఏదో అంటారు కొత్త వాళ్ళని ఎక్కువ ప్రోత్సహించడం ఉండదు కదా మీరు కాదమ్మా ఇంకొకరు వేస్తున్నారులే అని చెప్పేసేవారు చెప్తే దాంతో ఆమె బిగినింగ్ స్టేజ్లో మరి కొంచెం ఉంటుంది తనకి ఎక్కువ నాటకాల్లో వేషం పోయినా ఏడ్చేసేది ఆవిడ ఒక నాటకంలో వేషం ఇచ్చి మళ్ళీ వాడు నువ్వు కాదని కానీ మళ్ళీ ఏడుపు మొదలు మూడు రోజులు తిండి కూడా మానేసి చాలామంది సినిమా నిర్మాతలు మంచి వాళ్ళు మంచి సినిమా ప్రొడ్యూసర్స్ దక్షత గల వాళ్ళందరూ కూడా మనం అనుకున్న డబ్బులు ఇచ్చేసేవారు కొంతమంది ఇచ్చేవారు కాదు తిరిగి 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 పోయింది పోతే పోతే అని వదిలేసుకున్నవి చాలా ఉన్నాయి ఒకసారి ఎప్పుడు మా ఆవిడ నేను లెక్కేసి కూర్చున్నాం మనకు మనం అనుకున్న డబ్బులు వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బుల్లో ఎంత వచ్చింది ఎంత రాలేదు ఎంత రాలేదు అన్నది ఎక్కువైంది కానీ ఎంత వచ్చింది తక్కువ మనకి ఇంతమంది ఇంకా ఇంత ఇవ్వాలంటే ఆ అమౌంట్ ఎక్కువ ఉంది సరే కానీ మనకి ఇంతే ప్రాప్తం
అలా అనుకుంటే జీవితం హాయిగా వెళ్ళిపోతుంది. ప్రతిదానికి బాధపడడం అలవాటు లేదు, చిన్నప్పటి నుంచి లేదు నాకు. ఎలా జరిగితే అలా జరుగుతుంది అనుకుంటున్నాను. బాధపడడం కాకపోయినా పేచిపెట్టి సంపాదించుకోవడం అయినా తెలియాలి కదా. సంపాదించుకోవడం తెలియాలి, ఎంతవరకు సంపాదన అవసరం అంతవరకు ఓకే. కానీ ఒకటి మీద అక్కడెవరో వేషం వేస్తున్నారు కాబట్టి ఆ వేషం నాకు ఇచ్చేస్తే బాగుంటుంది. కాబట్టి మీ సినిమాలో ఏమైనా వేషాలు ఉన్నాయా? లేదండి, మా సినిమాలు అందరూ ఫిక్స్ అయిపోయారు. సరే మంచిది, వెళ్ళొస్తాను, నమస్కారం. లేదు చూస్తా ఉండే ఏదైనా అంటే సరే ఉంటే చెప్పండి, వేస్తాం. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చి సినిమాల్లో వేషాలు అన్నీ బాగానే వస్తున్నా కూడా ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ని డైరెక్టర్స్ని టచ్ చేస్తుండాలి అని అప్పుడు నాకుండేది ఒక నమ్మకం. ఒకసారి అప్పుడప్పుడు ఫ్రెండ్లీగా వెళ్ళి చూస్తుంటే మనకి ఏదైనా వస్తే, లేకపోతే మర్చిపోతారు. రామానాయుడు గారు సినిమాలు చాలా వేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమయ్యా కొండలో నేను ఎలా మర్చిపోతున్నానయ్యా, నేను ఈ ఊరు వచ్చి 10-12 ఏళ్ళు అయింది. ఎప్పుడైనా నాయుడు గారు స్టూడియోలోనో ఎక్కడో కనబడేవాడు, అరే ఏంటే ఏమయ్యా మర్చిపోయేంటి రాయకొండలో మన మన సినిమాలో అని అంటే అప్పుడప్పుడు వెళ్ళి కనబడుతూ ఉంటే వాళ్ళ మైండ్లో ఉంటాం అన్నమాట. అలాగా అందుకని అందరిని కాస్త అప్పుడప్పుడు మాట వెళ్ళి దర్శించుకోవడం, చూసుకుంటూ రావడం, అంతవరకే. కానీ జోక్స్ బాగా ప్రొడ్యూసర్లు బాగా పరిచయం అయిపోతారు అనుకోండి, వాళ్ళతో జోకులు కూడా చేయడాలు అవన్నీ ఉంటాయి. అప్పట్లో మొదట్లో ప్రొడ్యూసర్ చాలామంది బాగా ప్రోత్సాహం ఇచ్చారు, లేకపోతే అని రావు. అంటే ఒకటి, నేను ఎవరికి ఎప్పుడు ఇబ్బంది కలిగించలేదు, నా చరిత్రలో లేదు, ఎవరు నన్ను ఏ డైరెక్టర్ తిట్టలేదు, ఏ ప్రొడ్యూసర్ తిట్టలేదు. అంటే ఎవరైనా ఇప్పుడు వేషం వస్తుంది, ఇప్పుడు ఈ వేషం ఎవరు వేస్తే బాగుంటుంది అని అనుకుంటారు వాళ్ళ డిస్కషన్లో. ఎవరో అంటారు రాయకొండలో వేస్తే బాగుంటుంది, అబ్బా వద్దు బాబు ప్రాణం తీసేస్తాడు అనేవాళ్ళు ఎవరు లేరు. రాయకొండలో ఓకే అని అలా వచ్చిన సినిమాలు చాలా వచ్చాయి. అంటే ముఖ్యంగా మన బిహేవియర్, ఎక్కడైనా ఏ ఉద్యోగంలో అయిన మన ప్రవర్తన ముఖ్యం. మన ప్రవర్తన మనం సిన్సియర్గా ఆ పనిని మనం చేసుకుంటూ రావాలి. ఈ రెండు ముఖ్యం. నేను నా ప్రవర్తనను ఎప్పుడు చాడగట్టుకోలే, చాలా ఎలా ప్రవర్తించాలో అలాగే ఎప్పుడు ఎవరి చేత మాట అనిపించుకోకుండానే వచ్చాయి. ఒకవేళ అనిపించుకున్నా కూడా మళ్ళీ వాళ్లే సారీ అన్నవి కూడా ఉన్నాయి. ఒకసారి ప్రకాశ్రావు గారు, తాతినేని ప్రకాశ్రావు గారు సంసారంలో సినిమా తీశారు, దాంట్లో రామారావు గారు హీరో. ఒకరోజు అవుట్డోర్ షూటింగు వాళ్ళది ఏదో ఉంది, నేను 6 గంటలకు రమ్మని ప్రొడక్షన్ వాడు చెప్పారు సాయంకాలం. సరే నేను కారు నడుపుకుంటూ నేనే 6 ఇంటికి వెళ్తే గుమ్మంలో ప్రకాశ్రావు నిలబడి, ఏంటండి ఏంటి మీలాంటి వాడి కోసం వెయిట్ చేయాలా, పెద్ద లోపలికి వచ్చున్నారు, ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు ఆయన, ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? లేదు సార్ నన్ను 6 గంటలకు రమ్మన్నారు. ఎవరు రమ్మన్నారు 6 గంటలకు? కేకలేదు, వెళ్ళండి తొందరగా రండి అని. ఒకసారి మనసు చిమ్ముకుమంది, ఇదేంటి ఇంత తిట్టేశారు ఏంటి? సరే నన్ను రమ్మని 6 గంటలకి ప్రొడక్షన్ వాళ్ళు చెప్పారు, ఆ ప్రకారంగా వచ్చాను. 6:15కి సెట్లోకి వెళ్ళా రామారావు. అయితే అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి సారీ అండి ఇందాక ఏదో అన్నారు, ప్రొడక్షన్ వాళ్ళు కరెక్ట్గా 6 గంటలకి రమ్మన్నారు. అయితే రామారావు గారు ఎక్కడో అవుట్డోర్ షూటింగ్ ఉంది, అది తొందరగా అయిపోతే ఆయన ఇక్కడికి వచ్చేసారు. మనకు అసలు యాక్చువల్గా 6 నుంచే ప్రారంభం కావాలి, వస్తే ఇంకా రాకుండా రాలేదంటే ఆయన పెద్ద ఆయన కూర్చోబెట్టడం బాగుండదు కదా, అందుకని అలా అన్నాను ఏమనుకోవద్దన్న. మళ్ళీ అప్పుడప్ప పర్వాలేదు అలా ఒక్కసారి అలా తిట్టించుకున్నా మళ్ళీ వెంటనే ఆయన అలా అనగానే నేను అంటే అలాంటి వాళ్ళు ఉంటారు ఆ రోజుల్లో, ఆ తిట్టిన వాళ్ళు తిట్టాను కానీ అనుకోలే, మళ్ళీ పాప ఆయనే దగ్గరికి వచ్చి సారీ కొండలో తగ్గేదా అన్నాను. అలాంటివి అంతే, ఇంకెక్కడ ఎవరు నన్ను ఎవరు ఇప్పుడు ఏం తిట్టని, ఎందుకంటే కరెక్ట్గా వాళ్ళు రమ్మని వాళ్ళకి సెట్ గడిపోతాం, వాడు ఇచ్చిన డైలాగ్ చెప్తాం, అందులో ఏదైనా మనం ఏదైనా చేయాలనుకుంటే ఇలా చేస్తానండి బాగుందా ఉంటే ఉంచుతాను తీసేయండి దాన్ని ఉంది అనుకుంటాం. అలాగే దాదాపు 450 సినిమాలు దాటి చేశాను, తర్వాత లెక్క పెట్టుకోలే, ఒక 500 సినిమాలు వరకు అయి ఉండొచ్చు. సార్ ఇప్పుడు ఎలాగూ రాధాకుమారి గారి టాపిక్ వచ్చింది కాబట్టి, 50 ఏళ్ల క్రితం మీ వివాహం జరిగింది, అప్పుడు ప్రేమ వివాహం. అసలు 50 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం అనేది ఊహించుకోవడానికే చాలా. ప్రేమ వివాహం ఎవరు చెప్పారు మీకు? అంటే ఇద్దరు నాటకాల నుంచి వచ్చారు, ఇద్దరు కలిసి సినిమాలు చేశారు. నాటకాల్లో నటిస్తున్నప్పుడు మేము ప్రేమించుకోలేదు, ఐ లవ్ యూ అని లేవు, లేకపోతే ఏదో డ్యూట్లు పాడుకోవడం, ఇద్దరు కలిసి పార్కుల్లో విహరించడం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే అది ఎలా జరిగింది, ఆ రాధాకుమారికి సినిమా ఇంట్రెస్ట్ ఉంది, నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ని, నా ద్వారా ఏదైనా వేషాలు వస్తే బాగుంది. వాళ్ళ నాన్నగారికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది, ఆయన అప్పటికప్పుడు లెటర్స్ అవి రాస్తుండేవాడు. సరే ఇప్పుడు నాకు ఒక అవకాశం ఏమొచ్చిందంటే, ఆమెది డిక్షన్ బాగుంటుంది, డైలాగు బాగుంటుంది, స్ఫుటంగా మంచి స్టేజ్ ఆర్టిస్టు అంతవరకు నాకు తెలుసు.
సరే ముగ్గురు వీరులని ఒక సినిమా అంత తమిళ ఆర్టిస్ట్లే కానీ వాళ్లే తెలుగు మాట్లాడారు అది రీప్లేస్ చేయాలి డైలాగ్ మళ్ళీ వాయిసెస్ అన్ని మార్చాలి నేను దానికి పనిచేశాను సరే అవకాశం వచ్చింది కదా అప్పుడు ఆయన పిలిపించా ఇలా డబ్బింగ్ చెప్పు ముందు అది అలవాటు అవుతే చూద్దాం అని వచ్చి ఎలా చెప్పాలో ఏంటని చెప్తే అందులో సెకండ్ హీరోయిన్ వేషానికి చెప్పింది బాగానే చెప్పేసింది అయిపోయింది ఎలాగ డబ్బింగ్ చెప్పడానికి వచ్చింది కానీ వచ్చే నుంచి వేషాలకి వాటికి డబ్బింగ్ చెప్పడానికి తిరుగుతున్నప్పుడు మరి నేనే తీసుకెళ్ళా కదా వాళ్ళ నాన్నగారు ఒకసారి ఉండేవాడు ఒకసారి వెళ్ళిపోతుండేవాడు అలా మేము కలిసి తిరుగుతూ ఉండడం వల్ల మిగతా వాళ్ళందరూ రకరకాలుగా భావించుకున్నారు రావికొండలో ఎవరో ఒక అమ్మాయిని పట్టుకుని తిరుగుతున్నాడు ఆ అమ్మాయి ఎవరో తెలియకపోవచ్చు నన్ను తెలిసిన వాళ్ళకి పక్కన అమ్మాయి ఎవరో తెలియదు కదా ఆ అమ్మాయిని తెలిసిన వాడికి రావికొండలో తిరుగుతోంది ఏంటిది అని వాళ్ళు అనుకున్నాడు ఒకసారి రావణ గారు చెప్పారు ఇక ఎందుకు ఇలా ఊరికే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే ఆ గొడవ లేదు కదా అని అలాంటి ఆలోచన లేదండి ఏం మరి అది తిరక్కన్నాను తిరక్కండి అంటే ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్ళి ఆయన పరిచయం చేయడానికి నాకు కొంచెం అవకాశం ఉంది తనకు తెలియదు అంతే తప్ప మేమేదో బస్సులో తిరిగా తిరుగుతున్నాము ఎక్కడికో తీసుకెళ్తున్నాను అంతవరకే తర్వాత ఏమనిపించిందంటే ముఖ్య కారణం నాటకం నాటకాలు నేను ఆడవేషాలతో అంతవరకు రాయలే అన్ని ఆడవేషాలు లేని నాటికలే రాస్తూ వచ్చా ఎందుకంటే ఒక స్త్రీ పాత్రని తెచ్చుకోవాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది మద్రాసులో నాటకాలు వేసినప్పుడు ఎవరిని అడిగినా పెద్ద బిజీగా పోజు కొట్టడం రిహార్సల్కి రారు వచ్చిన దగ్గర నుంచి ఏమన్నా ఆటో ఫేర్స్కి ఇవ్వాలండి ఇచ్చేయండి మా దగ్గర మా ఉన్న డబ్బులు పెట్టుకుని మేము సరదాగా ఆడుకుంటే ఈ ఖర్చులు ఎక్కువైపోయాయి ఏ బాధ అసలు అసలు నేను నాటకం రాయడం ప్రారంభించినప్పుడు మన ఇంట్లోనే ఒక నటి ఉంటే నా నాటకాలకి డోకా ఉండదు అని నటిగానే ఆమెను ప్రేమించి నటనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తప్పితే మాకిద్దరికి అది అవగాహన ఈ విషయం చెప్పారా ఆవిడికి పెళ్లి చేసుకున్నాను నీ నటననే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నానని చెప్పారా నటననే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాను ఎలా ఉంటా అప్పుడు అనుకోకుండా లోపల లోపల ఏవో అంకురిస్తాయి సరే ఆవిడ భావం మనకు నచ్చుతుంది నా భావం నాకు నచ్చుతుంది ఇప్పుడు మా అమ్మ ఉంది మా అమ్మే అభ్యంతర పెట్టలేదు వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అభ్యంతర పెట్టలే నాకు ఇంట్లో ఒక నటి ఉంటే నాకు హాయిగా నాటకాలు వేసుకోవచ్చు నేను రాసుకోవచ్చు అని ప్రవేశించిన తర్వాతే నేను మూడు నాటకాలు రాశాను మూడు నాటకాల్లోనే ఆడపాత్రలు ఉన్నాయి తనే వేసింది నాటకాలు రాసినా తనే వేసింది అలా అంతే చాలా విభిన్నమైన ప్రేమ కదా ఇది మాత్రం విభిన్నమైన ప్రేమ అంటే మధ్యలో నాటకం ఉంది అదే నటన ద్వారా నాకు భార్య అయింది తప్పితే ఇంక ఇతరత్ర ప్రేమ భార్య అయిన తర్వాత ఇంక మరి ప్రేమించక తప్పుతాం ప్రతి తప్పి ప్రేమిస్తాం భార్యగా ప్రేమించాలి కదా భర్తగా ఆమె ప్రేమించాలి కదా ఆ ప్రేమే అంతకు మించి ఏం లేదు ఇక అంటే అలా మేము అంతకుముందు ప్రేమించుకొని ఏదో నాటకాలు వేసేసి నువ్వు నేను పెళ్లి చేసుకుందావా అంటే నేను చేయను మధ్యలో వెళ్ళను వచ్చి అవే లేవు పార్కులకి షికార్లు తిరగాలి అదే పార్కులు షికార్లు మద్రాసులో సముద్రం ఉంది మెరీనా బీచ్ అవన్నీ అసలు ఏనాడు ఎక్కడికి అలా వెళ్ళలే మేము ఓ మెరీనా బీచ్కి వెళదామా అని అంటే వేరే వస్తుంది ఎందుకు మెరీనా బీచ్కి ఏం చేయాలి అక్కడికి వెళ్ళి అలాంటిది లేదు ఎక్కడికైనా వెళితే ఓ డబ్బింగ్ అవుతుంటే ఎలా ఉంటుందో డబ్బింగ్ చూద్దాం పద అక్కడికి వెళ్తే ఆ రైటర్ని పరిచయం చేస్తాను అని తిరిగాను తప్ప ఇతరత్ర ఏం తిరగలేదు ఏదో పార్కుల్లో విహారాలు ఏమి చేయలే అయితే ఇద్దరికీ ఉన్న ఆ కామన్ ఇంట్రెస్ట్ వల్లే ఒక రికార్డ్ క్రియేట్ చేయగలిగారు మీ దంపతులు 100 సినిమాలు ఆన్ స్క్రీన్ దంపతులుగా నటించి నిజంగా మామూలుగా అంటారు ఆన్ స్క్రీన్ హిట్ పేరు ఆఫ్ స్క్రీన్ మంచి దంపతులు కపుల్లు అనేసి మీరు రెండు విధాల హిట్ పేరే ప్రొడ్యూసర్స్ కూడా ఒక సౌలభ్యం ఉంటుంది రావికొండలరావు పక్కనే భార్య వేషం ఉంటే రాధాకుమారి పెట్టేసుకుందాం ఇద్దరు కలిసి వస్తారు ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు గొడవ లేదు అనుకునేవారు ఇద్దరు కలిసి ఒకే రెమ్యూనరేషన్ మాట్లాడతారు లేకపోతే వేరే వేరే మాట్లాడేవారు ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఇద్దరు బాగానే చేసేస్తారు కదా అని చెప్పి అలా చాలా వేషాలు మాకు వచ్చాయి భార్యాభర్తలుగా అలా 100 సినిమాలు ఇద్దరం భార్యాభర్తలుగా వేశాం 100 సినిమాలు వేయడం అది ఒక రికార్డ్ అని చెప్పారు మరి ఎంతవరకు నాకు తెలియదు అంటే భార్యాభర్తలుగా ఉంటూ సినిమాల్లో కూడా భార్యాభర్తలు వేయడం అవునవును ఇప్పుడు అప్పట్లో ఎన్ఎస్ కృష్ణ అంటే ఏ మధురం అని ఉండేవారు తమిళంలో వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కానీ సినిమాల్లో కామెడీ సీన్స్ అన్నీ వాళ్లే మొత్తం సినిమా అంతా బాగా చాలా బాగా నవ్వించేవారు తమిళంలో మనకి తెలుగులో అంత అలా లేదు కానీ భార్యాభర్తలు ఉన్నారు కానీ భర్త ప్రొడ్యూసరు లేకపోతే ఇంకోటో లేకపోతే భార్య కానీ భార్యాభర్త ఇప్పుడు పుల్లయ్య గారు ఆయన డైరెక్టరు భార్య నటి కానీ వాళ్ళిద్దరూ నటించింది లేదు అలా కాకుండా ఇద్దరు నటించిన సినిమాలు భార్యాభర్తలుగా ఉంటూ భార్యాభర్తలుగా నటించడం అనేది మాకు జరిగింది అలా
అంటే ఇది రికార్డ్, ఖచ్చితంగా రికార్డే. నాకు తెలిసి వరల్డ్ రికార్డ్ అయి ఉండొచ్చు, ఎందుకంటే నిజ జీవితంలో దంపతులు ఆన్ స్క్రీన్ కూడా 100 సినిమాల్లో దంపతులుగానే నటించడం అనేది వరల్డ్ రికార్డే, డౌట్ లేదు. మిమ్మల్ని మీరు ఎలా విమర్శ చేసుకునేవారు? ఇప్పుడు మీరు నటులే, ఆవిడ నటిమణి, సెట్స్లో ఎన్నో రోజులు కలిసి పనిచేస్తూ ఉంటారు, తర్వాత అవుట్పుట్ చూసుకుంటారు, ఒకరినొకరు ఎలాగా అభినందించుకుంటారు, ఎలా విమర్శించుకునేవారు? ఒకటి ఉంది, ఇంట్లో ఉన్నప్పుడు భార్యాభర్తలు ఉన్నప్పుడు పెత్తనం ఆవిడదే, పెత్తనం అంటే ఆడపెత్తనం ఉంటుంది, మరి ఉండాలంటే. ఏదో బాపు గారి కార్టూన్ ఉంది, నిన్న మా ఆవిడ నేను ఇద్దరం పోట్లాడుకున్నాం, ఆవిడేమో సినిమాకి వెళ్ళాలంది, నేనేమో కాదు పార్క్ లేకున్నాను, ఆవిడ సినిమా అంది, ఇలా చెప్తుంటే అయితే ఏ సినిమాకి వెళ్ళాలి చెప్పు అంటారు, అంటే భార్య గెలిచినట్టు లెక్క. అలాగా ఆవిడే గెలిచేది, ఇంట్లో ఏదైనా ఇది వద్దు సరే వద్దు, ఇది కావాలి కావాలి. కానీ ఆమె దగ్గర ఉన్న సుగుణం ఏంటంటే నాటకాల్లో వేసినప్పుడు కానీ సినిమాల్లో వేసినప్పుడు ఎప్పుడూ నేను చెప్పిన మాటే వేలంగి తప్పితే ఆమె దాంట్లో ఎప్పుడూ ప్రవేశించలేదు. ఈ నాటకంలో ఇలా చేయాలి వేషం అంటే అలాగే చేసాయి, అలా చేస్తే ఎందుకండి ఇలా ఎందుకు చేయకూడదు, ఇలా చేస్తా ఏనాడు అందా. అలాగే సినిమాలు మీద భార్యాభర్తలుగా చేసినప్పుడు నేను చాలా సలహాలు ఇస్తుండేవాడి, నువ్వు మాట ఇలా చూడు, నేను ఇలా అంటాను, లేకపోతే ఇలా చేయను, డైరెక్టర్ తెలియకుండా అలా అనుకుంటుండేవాడి. అంతేగాని మీరు చెప్పడం ఏంటండి, డైరెక్టర్ చెప్తారు కదా మీరెవరు అని అడగాలి, ఏదైనా ఉంటే పోయి ఇది ఎలా చెప్పాలో చెప్పండి ఒకసారి. ఎందుకంటే నన్ను అక్కడ గురువుగా భావించుకునేది అనుకుంటాను నేను, ఎందుకంటే నాటకాలలో ఎలా వేషాలు వేసినప్పుడు ఎలా నేను డైరెక్టర్గా చెప్పాను, క్యారెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నీ వేసింది అంటే ఆ నమ్మకం నా మీద ఉండి అక్కడ మాత్రం నోరు ఎత్తలేదు, ఇంట్లో నోరు ఎత్తుతుంది, ఇంట్లో అది వేరు అసలు సీన్ రివర్స్ అవుతుంది. అయితే ఇద్దరం ఏదో మాట మాట అనుకుంటాం, ఎవరిళ్ళలోనైనా ఉంటాయి సహజం. అయితే ఎవరు చివరికి నెగ్గుతారు అని అంటే ఒకసారి ఓ ఇంటర్వ్యూలో తనే చెప్పింది, నేను ఎందుకు జారనండి, ఆయనే మామూలు అయిపోయి ఆయన సరేలే అనేస్తారు అని నాకే మార్కులు ఇచ్చేసింది. ఎవరు అనుకోవాలి కదా, లేకపోతే కాదు సహజం అది. నటన విషయంలో మాత్రం ఎప్పుడు జవదాట్లేదు అందరూ, అందులో ఆన్ సెట్స్ మాత్రం ఎలాంటి గిల్లి కజ్జాలు ఉండవు. సెట్లో కానీ డ్రామా రిహార్సల్లో కానీ, రిహార్సల్ రమ్మన్నప్పుడు రాకపోవడం కానీ, నా పని ఉందండి నేను రాను అనడం కానీ ఎప్పుడు లేదు. అసలు నాకంటే ఎక్కువ ఉత్సాహం చూపించేది, తను పోయిన రోజును కూడా మేము ఎవరో వచ్చి సన్మానం చేస్తామమ్మా మీ ఇద్దరికే అని అన్నారు. అదే రోజు ఆవిడ పోయింది అనుకోండి, అంటే సన్మానం ఎందుకండి, మా నాటకం పెట్టండి, సన్మానాలు ఏముందో సెలవు కప్పుతారు పూలమాలు వేస్తారు అంతే కదా, మేము నాటకం వేస్తాం పెట్టండి అని అని అంత అంత ఇంట్రెస్ట్ ఉండేది ఆవిడ నాటకం. అలాగే నాకు చాలా నాటకాలంటే ఇంట్రెస్ట్, ఇప్పటికీ ఈ మధ్య వేసాం, మళ్ళీ వేయబోతున్నాం, వేస్తూనే ఉంటాం. నాకు శక్తి ఉన్నంత వరకు నాటకాల్లో వేస్తా, సినిమాలో నచ్చితే వేస్తాను లేకపోతే లేదు, నచ్చాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం దూరంగానే ఉన్నాను ఎక్కువ, అంటే ఇప్పుడు వచ్చిన ఈ జనరేషన్ మనకు అంత తెలియదు కదా, కొత్త కొత్త వాళ్ళు చాలామంది వస్తుంటారు, మా వాళ్ళు అప్పటి వాళ్ళు ఎవరు సినిమాలు తీయట్లేదు, వాళ్ళు ఎవరు డైరెక్ట్ చేయట్లేదు. కానీ నిజంగా మన దురదృష్టం ఆవిడ ఈరోజు మన మధ్య లేకపోవడం. కానీ నిజంగా చెప్పాలంటే ఆవిడ స్థానాన్ని ఇండస్ట్రీలో ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు, ఎందుకంటే ఇప్పటికీ కూడా కొన్ని క్యారెక్టర్లు నాకు తెలిసి రైటర్లు కానీ డైరెక్టర్స్ కానీ కొన్ని క్యారెక్టర్స్ రాసుకోగానే రాధాకుమార్ గారు అలా గుర్తొస్తూ ఉంటారు, ఇది ఆవిడ చేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళు మామూలుగా రాసుకుంటున్నప్పుడు అనుకుంటారు ఈ వేషం ఎవరు వేస్తారంటే పలానా రాధాకుమార్ వేస్తుంది అంటే దానికి తగ్గట్టుగా రాస్తారు రాస్తారు. ఇప్పుడు రేలంగి లేకపోతే రమణారెడ్డి లేకపోతే అలాంటి కమిడీ అంటే ఈ వేషం ఎవరండి, రమణారెడ్డి, రేలంగి. రేలంగి అంటే రైటర్ ధోరణి ఇంకో రకంగా వెళ్తుంది. అవునవును, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ పద్ధతిలో ఉండేలాగా క్యారెక్టర్. అవును, అలా మలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మొన్న మొన్న వచ్చిన ఓయి సినిమాలో కానీ ఆ కామెడీ పండిస్తూనే ఓ పక్క అది తీసుకెళ్లడం అనేది, సో ఆవిడకి ఆవిడే సాటి నిజంగా అలాంటి పాత్రలు చేయడంలో. నేను నా వయసుకి మించిన వాళ్ళకి నాకంటే పెద్దవాళ్ళకి నేను తండ్రి వేషం వేశాను, నాగేశ్వరరావు నాకంటే పెద్ద, అదే రామారావు గారు నాకంటే పెద్ద, ఆయనకి ఉదాహరణ తండ్రి, ఇంకో దాంట్లో మామగారి వేషం, ఇలా గుమ్మడి గారికి తండ్రి వేషం అనేది, సత్యనారాయణకి తండ్రి, సత్యనారాయణ నాకంటే కొంచెం వయసులో 1-2 సంవత్సరాలు పెద్ద ఉంటాడు, అదే సత్యనారాయణకి తండ్రి. ఇవన్నీ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటాయి, ఇదేంటి అంటే వేషాలు వేసేటప్పుడు అది ఉండదు. నాకంటే వయసులో పెద్ద సూర్యకాంతం, ఎస్ వరలక్ష్మి, పుష్పవల్లి, వీళ్ళందరికీ నేను భర్త, వాళ్ళతో నాకంటే వయసులో పెద్ద. అంటే ఇది విచిత్రాలు అనేవి తమాషాగా ఉంటాయి, నాకే ఆశ్చర్యం అనమాట. పుష్పవల్లి ఎప్పుడో మా చిన్నతనంలో బాలనాగం సినిమా అప్పుడు 42 అప్పటి నుంచి ఉంది ఆవిడ,
ఈ పుష్పవల్లి నాకు ఇందులో భార్య, ఈ బాబాయ్ నాకేంటి రో ఇలా అనుకో, అలాగే ఈశ్వరలక్ష్మి వీళ్ళందరూ నాకంటే వయసులో పెద్దవాళ్ళు. అదే వాళ్ళకి భర్తగా వేయడం, నాకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి తండ్రిగా వేయడం, ఇవన్నీ కొంచెం తమాషాగా అనిపిస్తూ ఉంటుంది. సరే వేషం, వేషం ప్రధానం కానీ ఒప్పించగలగాలి. వీడు తండ్రిగా బాలేడే, వీళ్ళు భార్యాభర్తలుగా సూర్యకాంతం ఈయన బాగలేరే అని అనుకోవడం ఏంటి లేదవును. ఇది మామూలుగా అయితే ఆవిడ నన్ను తమ్ముడు అనేది మేము చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళం, కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఆవిడ నాకు భార్య, నేను భర్త, అది తప్పదు. అదే అలా చాలా సినిమాలు చేసాం వేషాలు. మీ దంపతులు ఇద్దరూ కూడా ఆర్టిస్టులుగా బిజీగా ఉన్న టైంలోనే మధ్యలో కొంతకాలం మీరు కొంచెం సైలెంట్ అయిపోయారు, కానీ రాధాకుమార్ గారు మాత్రం ఇంకా త్రీ షిఫ్ట్స్ ఆర్టిస్ట్గా చాలా బిజీగా కొనసాగుతూనే వచ్చారు. మేము ఇక్కడికి వచ్చి 12 ఏళ్ళు అయింది. ఈ 12 ఏళ్ల లోపల ఆమెకు చాలా సినిమాలు వచ్చాయి, నాకు లేవు. తను బాగా బిజీగా ఉండేది, తను పొద్దున్నే లేచి ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి ఎప్పుడు వస్తుందో, నేనే ఏదో చపాతీ తెప్పించడం లేకపోతే ఉప్మా చేసి పెట్టడం నేనే చేస్తుండేవాడిని. అంటే అప్పుడు బాధ ఏం లేదు నాకు. నేను కూడా అప్పటికేమైందంటే కొన్ని రకాల వేషాలు వేసేసిన తర్వాత ఇప్పుడు సినిమాలో ఏంటండి వేషం, వేషం అంటే ఏం పెద్దగా ఏమి ఉండదండి, జస్ట్ ఓ ఫాదర్ క్యారెక్టర్ లేకపోతే ఓ గ్రాండ్ ఫాదర్, దానికి ఏమీ లేనప్పుడు ఎందుకు వేయడం అని నేను అలా వదిలేసిన చాలా ఉన్నాయి ఈ ఊరు వచ్చాక. వేయలే. తనేంటంటే చాలా మంచి వేషాలు ఇక్కడికి వచ్చాక వచ్చాయి, పెద్ద మెయిన్ క్యారెక్టర్స్ అని వచ్చాయి, చాలా సినిమాలు వేషాలు వేసింది. దానివల్ల నాకేం ఇబ్బంది అనిపించింది. నాకు వచ్చిన ఇబ్బంది అలా ఏంటంటే ఆమె పొద్దున్నే వెళ్ళిపోతే నేను సాయంత్రం వరకు ఇంట్లో ఉండి పని మనిషి వస్తే పని చేయించుకోవడం ఇవేనా నాకు అనే మనసులో అనిపించినా సరే, కానీ ఒక ఆర్టిస్టు దాని ఉంది నాకు ఇష్టం లేదు. అయితే ఇద్దరం కలిసి చేసినవి కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని కొన్ని సినిమాలు చేసాము ఇద్దరం ఉంటే, అది కూడా ఆవిడ ప్రాబ్లమే. ఎందుకులే ఇప్పుడు ఈ సినిమాలు పెద్ద మనకంత అప్పట్లాగా అంత పేరుండదు, ఏమిటో తెలియదు, అక్కడికి వెళ్ళే వరకు వేషం చెప్పరు, వెళ్ళిన తర్వాత ఇంకా డైలాగులు రాస్తున్నా ఉంటారు, ఇవన్నీ మనకి వద్దులేదు. నేను టా కాదండి, మన ఇద్దరమే కావాలంటున్నాను, మీరు ఒప్పుకోండి, లేదా నాకు సినిమా పోతుంది, ఒప్పుకోండి, ఏం పోయింది వేద్దాం, ఇద్దరం కలిసి వెళ్తాం కలిసి వెళ్తాం అంటే అలా కొన్ని ఇద్దరం కలిసి వేసినవి ఉన్నాయి. నేను బాధ ఏం పడలే, అలా మొదలు పడిపోయి నాకు లేదనేది ఏం లేదు, నాకు వద్దనుకున్నాను. పైగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ రాలే, ఏవో కొద్ది కొద్ది అక్కడక్కడ వచ్చేవి, కానీ ఏటు వాటి వల్ల ప్రయోజనం, ఎప్పుడో మంచి మంచి వేషాలు వేసేసాం కదా. ఇప్పుడు ఒకటి ఉంది, అదే జీవనోపాధి అయితే ఏదో వేషం వేసుకుని బతకాలి, వాడు ఏదో ఇస్తాడు ఆ డబ్బులు పెట్టుకు బతకాలి, అది లేదు అక్కర్లే, ఆ పరిస్థితి కాదు. అంచేత ఎందుకు మనకున్న పేరు పాడు చేసుకోవడం అవుతుంది, ఏది రాకుండాలో అలా వచ్చాలో వెళ్ళిపోయాడు ఏంటి, చిన్న వేషంలో కనబడ్డాడు ఏంటి అని అంటారు, ఎందుకు లేదు, అవన్నీ అలాగే ఉండిపోతే మంచిది కదా అని నేను మనసులో అనుకునేవాడిని. ఆమెకు ఎలాంటి వేషాలు రాలి, తనకు వచ్చిన పెద్ద పెద్ద వేషాలే వచ్చాయి, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వేసింది. అంటే దానికి కారణం ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అయితే మీరు వైజాగ్కి షిఫ్ట్ అవ్వడం అంటారా? అక్కడ మా తమ్ముడు మాకు తెలిసిన మిత్రుడు కలిపి ఒక పత్రిక పెట్టారు. అప్పటికేమైందంటే నేను చందమామ విద్యా కంబైన్స్లో నా ఆధ్వర్యంలో 3 సినిమాలు చేశాం, తమిళ సినిమాలు కూడా చేశాం, అవి ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళు అన్నీ ఆపేయాల్సి వచ్చింది, స్టూడియోలు దగ్గర నుంచి అన్ని ఇబ్బందులు పడ్డారు. ఈ హైదరాబాద్ వచ్చి ఇక్కడ మళ్ళీ కొత్తగా మళ్ళీ మనం సినిమాల్లో ఏమంటే ఇక్కడికి వచ్చామండి మాకు వేషాలు ఏమైనా ఇస్తారా అని మళ్ళీ అందరం అడగాల ఏంటో అనుకున్నాను. ఈ లోపల వాళ్ళు అన్నారు పత్రిక కూడా స్టార్ట్ చేస్తున్నావు, కొంచెం దారిలో పెట్టడానికి నువ్వు ఉంటే బాగుంటుంది ఇలా అంటే అప్పుడు వైజాగ్ వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ వెళ్ళి అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకుని మా సామాన్లన్నీ షిఫ్ట్ చేసి వెళ్ళిపోయాం, అడిగింది కరెక్టే, కానీ మైండ్ ఉంది ఇక్కడే ఆ టైంలో. అయితే అక్కడ ఉండగా నేను కన్యాశుల్కం నాటకాన్ని మొత్తం సీరియల్ ఇచ్చేసాను టీవీకి, అది మా టీవీలో వచ్చింది, 9 నంది అవార్డులు వచ్చేదానికి. ఆ టైంలో డబ్బింగ్ అంతా ఇక్కడ జరిగింది హైదరాబాద్, అక్కడ ఫెసిలిటీ. అప్పుడు వచ్చినప్పుడు మీరు అక్కడెక్కడో ఉండేంటండి, ఇక్కడ రావచ్చు కదా, ఇక్కడ రావచ్చు కదా, ఇలా అలా ఏదో అలా మొత్తానికి అక్కడ ఒక 2 ఏళ్ళే ఉన్నాం, అంతకంటే ఎక్కువ ఉండలేదు. కానీ సినిమా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాం అని కోరిక లేదు. అక్కడ ఉండగా కూడా నాకు 2 సినిమాలు వచ్చాయి, అక్కడ అవుట్డోర్లు తీసేవారు కదా, రాకుండా ఇక్కడే ఉన్నాడు కదా ఆయన చేతి వేషం ఏం చేద్దాం అని, దానికి ఇండోర్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి రావాలి, హైదరాబాద్ వచ్చి ఇక్కడ చేశాను. అలాగే ఒక 2-3 సినిమాలు అవి చేశాను, సినిమాల నుంచి మానేయాలని లేదు. అయితే అక్కడికి ఎందుకు వెళ్ళిపోయాము అంటే ఇది దీని పత్రిక కాకపోతే ఆ పత్రిక కూడా సరిగా నడవలేదు, ఆగిపోయింది.
ఇంతలో ఈ డబ్బింగ్లు ఇక్కడ రావడం ఆమెకి ఎక్కువ సినిమాలు ఉండడం అటు మెడ్రాసు ఇటు హైదరాబాదు తిరగలేక ఇక్కడ అందరూ ఎందుకు అక్కడ ఉంటారు ఇక్కడికి వచ్చేయండి మా బోర్డు సినిమాలు ఉంటాయి మీకు అక్కడి నుంచి రావడం మళ్ళీ మేము తెప్పించుకోవడం అవన్నీ ఎందుకన్నా సరే కానీ అక్కడ ఏ చెట్టు నేడిస్తే ఆ చెట్టు గడిపోవడం కదా సరే ఓకే ఎక్కడికి వెళ్తే అక్కడికి మళ్ళీ హైదరాబాద్ మీలో ఉన్న ఈ సౌమ్యత హాస్యం వ్యంగ్యం అంటే ఇలాంటివే మీరు ఎంతోమంది గొప్ప వాళ్ళతో పనిచేశారు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఎంతోమంది గొప్ప వాళ్ళు మీతో పనిచేశారు అంతమందితో కలిసి చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి ఈగో క్లాషెస్ రాకుండా ఇవే మిమ్మల్ని అలాగా కాపాడాయి అని అంటారా మీరు నా అదృష్టం నాకంటే చాలా సీనియర్స్ ఆర్టిస్టులతో పనిచేయడం రంగారావు గారు రామారావు గారు నాగేశ్వరరావు గారు గుమ్మడి గారు ఒక సావిత్రి ఒక జానకి ఒక కృష్ణకుమార్ ఇలా వీళ్ళందరూ మాకంటే సీనియర్సే కదా భానుమతి గారు వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉండేది ఎక్కడ నేనెక్కడ వీళ్ళెక్కడ ఎప్పుడో అప్పుడు నాగేశ్వరరావు గారు అప్పట్లో వేసిన లైలా మధునులు లాంటి సినిమాలన్నీ ఎక్కడో నేలలో కూర్చుని చూసిన వాళ్ళం అరే ఈ నాగేశ్వరరావు గారు ఎప్పుడైనా చూడగలమా అనుకునే రోజుల్లో అలాంటిది ఆయన పక్కనే వేషాలు వేయడం ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడడం అనేది తలుచుకున్నప్పుడు చాలా ఒళ్ళు పులకరించేది నిజంగా అంత అదృష్టం రా అని అనిపించేది మాకు ఈగో అనేది ఎప్పుడూ లేదు నేను అంతకంటే గొప్పవాడిని కాదు నేను ఎప్పుడు కాదు పక్క ఆర్టిస్టులు నాగభూషణము లేకపోతే రంగారావు ఏ భయపడతా చెప్పు గట్టిగా చెప్పు అని రంగారావు గారు అంటే కూడా అలాంటి వాడు చెప్పడం మనకే ఇబ్బంది ఏముంది ఇప్పుడు అయితే ఒక సినిమాలో రంగారావు గారిని ఒరే ఒరే అనాలి ఆయన డాక్టర్ని ఒరే ఎరా రే చుట్ట కాల్చొద్దని చెప్తాడు ఫస్ట్ సీన్లోనే ఎంటర్ అవుతూ ఎరా మళ్ళీ మొదలుంటా చుట్ట అని ఇది రంగారావు తిడతాడా ఏంటి బాబా ఎక్కడ రంగారావు ఎక్కడ నేను అని భయపడుతూ ఉంటే డైరెక్టరు సాంబశివరావు గారు చెప్పండి వెళ్ళి జబే లేదు నాయన ఉంటాడు భయగా ఉందండి ఒరే అంటే ఇలాడే ఒరే అంటున్నాడు నన్ను అని అన్నాడంటే నాకు పోయింది వేషం పోతుంది కదా అంటే ఏంటే గొడుగుతున్నాడండి అంటే ఏంటండి వేషం ఏంటే భయపడతాడు ఫ్రీగా చేయి ఏంటన్నాడు ఫ్రీగా ఎలా చేస్తాడు డబ్బులు ఇస్తున్నారండి వాళ్ళన్న అందుకని గొలుము నవ్వాడు నవ్వుతే అమ్మాయి దారికి వచ్చాడనుకొని అప్పుడు ఒరే ఒరే అంటే చేయ అలాగే ఏదైనా ఒకటి అనుకోకుండా ఒక చిన్న చమత్కారం నోటి నుంచి వచ్చేస్తే అనేస్తాను నేను దానివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి కొన్ని అప్రయోజనాలు ఉన్నాయి ఒకసారి దెబ్బతింటాం ఒకసారి దానివల్ల లాభాలు కూడా ఉంటాయి అది అనుకోకుండా వచ్చేస్తుంది అలా అలా ఆయన ఫ్రీగా చేయవే అంటే ఫ్రీగా ఎలాగండి డబ్బులు ఇస్తున్నారండి అన్న ఎవరో డబ్బులు ఇస్తున్నట్టయా అని ఆయన నవ్వారు అలాగా అంటే వాళ్ళందరితో యాక్ట్ చేయడం నా అదృష్టం అప్రయోజనాలు అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి అలాగా సినిమాల్లో ఏమి అలా లేదు కానీ బయట కొన్ని అలాంటివి పెద్ద జోక అది అని అన్నవాళ్ళు కూడా కొందరు ఉంటారు చమత్కరించినప్పుడు ఒకసారి చిన్న దాని తరదాగా అంటే ఒకసారి అది అది వ్యంగ్యాన్ని అవతలవాడు దాన్ని అర్థం చేసుకోలేకపోతే అలాంటిది అందుకని ఎవరు పడితే అక్కడ ఉపయోగించాం ఎక్కడ ఎవరైతే వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడు రామారావు గారు ఉన్నారు ఎన్టీ రామారావు గారి దగ్గర ఎప్పుడు చమత్కారం చేయకూడదు ఆయన ఎప్పుడు సీరియస్ కొట్టాడు ఆయన సొంత సినిమాల్లో అసలు స్ట్రిక్ట్ ఎవరు మాట్లాడడానికి వీళ్ళే షార్ట్ అంటే షార్ట్ డైలాగ్ అంటే డైలాగ్ తప్ప అసలు ఎవరు ఏం మాట్లాడడానికి వీళ్ళు నవ్వించడానికి విధజోడు సరదాగా నవ్వుకుంటూ కాబట్లాడుతుండే వేడకు వెళ్తా అక్కడ కుదరదు ఎప్పుడైనా సాయలెన్స్ అంటూనే ఉండాడు ఆయన ఎవరు మాట్లాడు అలాంటిది ఆయన ఏదైనా జోక్ చేస్తే మనం ఇంకో మాట అంటే పర్వాలే అది చిన్న ఉదాహరణ చెప్తాను కులగౌరవం అని ఒక సినిమా తీశారు ఆయన అందులో సెకండ్ హీరోయిన్కి నేను ఫాదర్ ఆ మేడమెట్ల మించి దిగుతూ చుట్ట కాల్చుకుంటూ దిగుతూ డైలాగ్ చెప్పుకుంటూ రావాలి సరే రిహార్సల్ చేసాం ఏ బ్రదర్ టేక్ చేద్దామా అన్నారు టేక్ కాదు పెద్ద చుట్ట స్పెన్సర్ చుట్టాలని పెద్ద పొడువుగా ఉంటాయి కాస్ట్లీ ఆ రోజుల్లో అది 7 రూపాయలు ఒక చుట్ట అలాంటి ఒక 6-7 చుట్టలు తెప్పించి పెట్టారు ఆయన ఒకవేళ రీటేక్ వస్తే మళ్ళీ అవసరం ఆ చుట్ట అక్కడ వెలిగించుకుంటూ పగ వదులుతూ దిగుతూ రావాలి నాకు కష్టమే సరే యాక్టింగ్ కదా దాన్ని ఉంది సిగరెట్ కాల్చేవాడిని కానీ చుట్ట అది మరీ భయంకరంగా ఉంటుంది బాగా పగ వదలాల పగ బాగా రావాలనేవారు సరే ఫస్ట్ టేక్లో ఓకే అయిపోయింది ఫస్ట్ టేక్ దిగిపోయాను డైలాగ్ చెప్తే ఎందుకు వచ్చాను ఓకే బాగుంది ఫస్ట్ క్లాస్ అన్నాడు అన్న తర్వాత ఇంకా 5 చుట్టలు ఉన్నాయి
ఆరు చుట్టలు ఉన్నాయండి, కొండల గారి అకౌంట్లో వేయండి అన్నాడు. అంటే ఆరు చుట్టల ఖరీదు నా అకౌంట్లో వేయండి అన్నాడు. అదే మీకోసం తెప్పించాను అవి, ఆరే టేకులు వస్తాయని. అన్నగారు క్షమించండి, ఏం ఇప్పుడు ఆరే టేకుల వరకు మీరు ప్రిపేర్ అయిపోయారు కదా, ఆరేడు టేకుల్లో కాకుండా ఒక టేకులో నేను ఓకే చేసేసాను కదా, అంచేత మరి ఆరేడు టేకులకి మీకు మిగిలిన ఫిల్ము ఇదంతా కలిపితే మీరే నాకు బాకీ పడతారు అని ఆయన అన్నారు. అలాంటి చోట ఎక్కడైనా మనం చమత్కారం చేస్తే పర్వాలేదు, మనం ఏదైనా చమత్కారం చేస్తే అసలు అవకాశం దొరకదు అక్కడ. అదే అలాంటి చమత్కారాలు నాగేశ్వరరావు తెలియజేసినా ఇబ్బంది ఉండదు. ఓకే అవును, ఆయన సరదాగా తీసుకుంటాడు. ఆయన రంగారావు గారి పాతాళ భైరవి సినిమా రంగారావు గారి కోసమే చాలా సార్లు చూసినవి ఉన్నాయి. అప్పుడు నేను 10వ క్లాస్ చదువుకుంటున్న రోజులు అవి 1951. రంగారావు గారి యాక్టింగ్ చూసి మాంత్రికుడి వేషం అసలు ఎవడు ఇలా అసలు ఎక్కడ ఎవరు చేస్తున్నారు ఇలాంటి యాక్టింగ్ ఏంటి, ఈయన ఎక్కడ వాడు వీడు అన్నంత దీంతో అన్నిసార్లు చూసింది. అసలు అలాంటిది రంగారావు గారి పక్కనే ఆయన దగ్గర యాక్ట్ చేయడం, చాలా సినిమాల్లో వేయడం, ఆయనతో పరిచయం ఏర్పడడం, అవన్నీ తలుచుకుంటే అసలు నిజంగా నేనేనా, ఎంత అదృష్టవంతున్నా అని అనిపించదు అనమాట ఆ రోజుల్లో. అంటే ఎప్పుడు ఈగో ప్రసక్తి ఎప్పుడు రాదు, పైగా పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఏదైనా చెప్తే దాన్ని చేయడం అనేది ధర్మం, కానీ ఎవరు చెప్పేవారు కాదు. డైరెక్టర్ చెప్తాడు, మనం చేసింది తప్పైతే కదా వాళ్ళు చెప్పడానికి. ఇవి ఇప్పుడు ఇందాక చెప్పాను రంగారావు గారు లాంటి వాళ్ళు భయపడతాయంటే ఫ్రీగా చేయి అంటే చేయడం. అలా నాగేశ్వరరావు గారితో కూడా ఏదన్నా అలా గుర్తున్న సందర్భం ఉందా? అంటే నాగేశ్వరరావు గారితో ప్రేమించి చూడులో వేసినప్పుడు ఆయనతో ఫస్ట్ పిక్చర్, ఆయనతో నాకు పరిచయం ఉంది బాగానే, కానీ వేషంగా వేయడం ప్రేమించి చూడు ఫస్ట్. దాంట్లో ఫస్ట్ డే షూటింగే నా ఎంట్రీ ఆయన తిడుతూ రావాలి, ఒరే గాడిద ఎక్కడికి ఇక్కడే చేస్తున్నారా, దీనికోసం వెతికి వస్తున్నాను నేను అని వస్తుంది డైలాగ్. నాగేశ్వరరావు అనమాట ఫస్ట్ డే ఒరే గాడిద అంటే ఆయన ఏమనుకుంటారు ఏంటో భయం నాకు. అక్కడ గొడుగుతున్నా ఇక కొలే గారు వెళ్ళవా రాను వచ్చి డైలాగ్ చెప్పు అన్నాడు ఆయన. అక్కడ అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళతో చెప్తున్నారు ఒరే గాడిద ఫస్ట్ డే షూటింగ్ 4వ రోజు 5వ రోజు కొంచెం పర్వాలేదు. ఈ లోపల ఆయనే చూసి షర్ట్లో గుమ్మడి గారు రేలంగి గారు జగ్గయ్య గారు నాగేశ్వరరావు గారు ఇంతమంది ఉన్నారు. అంటే ఏంటంటే లేదండి ఆ అసిస్టెంట్ ఆయన వెళ్ళి చెప్పారు ఒరే గాడిద అని ఉంది ఆయన అలా మిమ్మల్ని అంటే ఏంటి రండి ఎవరు అంటున్నారు గాడిద ఎవరు అంటున్నారు మీరు మీ అబ్బాయిని చెప్తున్నారు గాడిద అని అంతేనా, అంతేగాని రావికొండలరావు నాగేశ్వరరావు గారిని ఒరే గాడిద అంటలేదుగా, బాగా భయపడతానండి విజృంభించండి అన్నా. సూపర్ అంటే విజృంభించా అంటే అలాంటి ఎంకరేజ్మెంట్ అప్పుడు ఆయన ఈయనంటాను ఒరే గాడిద అంటున్నాడు అని ఆయన అన్నారు అనుకోండి పోయింది నాకు కెరీరే పోయి ఉండేది అప్పుడు అనుకునేవాడిని. అసలు ఆయన కనుక అబ్జెక్ట్ చే ఎంకరేజ్ చేయకపోతే ఈయనంటాను ఒరే గాడిద అంటున్నాడు కొత్త వాడు ఎవడో వచ్చి అని ఆ ఫీలింగ్ కనుక ఆయనకు వస్తే తీసి కొండ పెట్టండి వద్దు అని అంటే ఏమైపోయింది నా బతుకాలి. కానీ అలా అనేవాళ్ళు ఎవరు లేరు, అలాంటి వాళ్ళకి ఎవరినైనా ఎంకరేజ్ చేయాలి. అందుకే నేను నాగేశ్వరరావుతో బాగా పరిచయం అయినప్పుడు ఏమండి మీతో మొట్టమొదటి సంసారం సినిమాలో మీ పక్కన సావిత్రిని పెట్టారు, పెట్టి 3-4 రోజులు షూట్ చేశారు, ఎందుకనో బెరుకు బెరుగ్గా ఉంది యాక్ట్ చేయలేదని తీసేశారు ఆవిడ్ని, తీసేసి పుష్పలతను పెట్టారు. అప్పుడు మీరు చెప్పలేకపోయారా ఎందుకు తీసేస్తారు పాపం ఒక ఆర్టిస్ట్ కొత్తగా వస్తున్న ఆర్టిస్ట్ తీసేస్తే ఆ జీవితం ఏమైపోతుంది చెప్పలేకపోయారా అని అడిగితే ఏంటి చెప్పేది అసలు నన్నే ఉంచుతారో తీసేస్తారో తెలియదు ఫస్ట్ టైం నాది సోషల్ సినిమా అంతవరకు జానపదాలే కదా ఫస్ట్ టైం సోషల్లో వేస్తున్నాను పనికిరాదు పనికిరాడు పనికిరాడు అని అందరూ అంటున్నారు. ఇప్పుడు ఆవిడ ఉంచండి అంటే నన్నే తీసేస్తారేమో నాకు భయం నేను ఆయన అలాగా మొదట్లో వచ్చినప్పుడు అలాంటివన్నీ జరుగుతున్నాను. తర్వాత సావిత్రి గారిని అడిగా ఏమా ఫస్ట్ పిక్చర్లో మిమ్మల్ని అలా తీసేస్తే మీరు సెకండ్ హీరోయిన్ వేషం ఇచ్చి తీసేశారు, తీసేసి తర్వాత గుంపులో గోవిందని కొంతమంది ఆడపిల్లలు అందరూ కలిసి హీరోయిన్ ఆట పట్టించడంలో అందులో ఇచ్చారు వాడితో పాటే. లేదండి అది నేను ఛాలెంజ్గా తీసుకున్నాను, నేను కుగిపోలేదు మామూలుగా ఇంకొకరైతే కుగిపోతారు. ఎటు వేషం వచ్చి 3 రోజులు షూట్ చేసి నాగేశ్వరరావు పక్కన పోయిందే వేషం నా జీవితం ఎందుకని ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పటికైనా నేను రావాలి వస్తాను అని ఒక ధైర్యం తెచ్చుకుని నిలబడ్డాను. నేను కుంగిపోలేదు పోతే పని చూద్దాం ఇంకోటి రాకపోతుందా అనుకున్నాను. తర్వాత సినిమాలు వచ్చాయి తర్వాత నేను ఎలా నిలబడ్డాను మీకు అందరికీ తెలుసు కదా. అంటే కుంగిపోకూడదు ఆర్టిస్టు, ఆర్టిస్ట్ అనేవాడికి ఉంటుంది అది లోపల బాధ, ఒక మతన పడతాడు ఎందుకంటే మిగతా వాళ్ళకంటే ఆర్టిస్టులు సునిశ్చితంగా వాడి హృదయం చాలా సున్నితంగా ఉంటుంది.
నాటక కళాకారులందరికీ కూడా అంచేత నాకు ఉంది కానీ దీన్ని పెట్టుకొని నేను కొనిగిపోకూడదు చూద్దాం తీసేశాడు కదా మరి మళ్ళీ మరి అదే ఎల్వి ప్రసాద్ గారు తీసేశారు మళ్ళీ ఆ ఎల్వి ప్రసాద్ గారే ఆవిడకి మంచి భాష ఇచ్చి ప్రోత్సహించాడు చాలా బాగా చేశావు ఇంక తర్వాత సావిత్రి గారు అలాంటి ఆర్టిస్ట్ లేదు అంటే అంత గొప్ప ఆర్టిస్ట్ని పోగొట్టుకునేవాడు మనం అప్పుడు ఆవిడ ఏదైనా కనుక పొరపాటున లేకపోతే నాకెందుకు ఈ వేషం పోయిందని ఆత్మహత్య చేసేసుకుని చచ్చిపోయి ఆవిడ ఏదన్నా అయినా కూడా ఒక గొప్ప ఆర్టిస్ట్ పోయి ఉండేది సినిమాకి ధైర్యం తెచ్చుకుంది ఆవిడ కాంచనమాలని మా చిన్నప్పుడు పెద్ద మీరు వినారా చాలా ఇంతవరకు అలాంటి అందగతితో మన సినిమాలో రాలేదు నేను గ్యారంటీ ఘంటాపదంగా చెప్పగలను అందం అంటే మేకప్ వేసుకోవద్దు అస్సలు మేకప్ లేకుండా ఆవిడ కనుమములు తీర్చిదిద్దండి ఉంటాయి ఆ లిప్స్ అలా ఉంటాయి ఆవిడ ముక్క అలా ఉంటుంది ఆవిడ జుట్టు అలా ఉంటుంది ఇంతంత ఐలాషెస్ పొడుగ్గా ఇలా కళ్ళు మూస్తే ఇక్కడ దాకా వస్తాయి అంతంత ఐలాషెస్ పెద్ద కళ్ళు నేచురల్ గానే అందంగా ఉంటారు అయితే జెమిని స్టూడియోలో ఆవిడ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకున్నారు వాళ్ళ సినిమాలోనే వేయాలి బయట ఎక్కడ వేయకూడదు వాళ్ళ సినిమాలో వేషాలు వేయించుకున్నారు కానీ ఒక దశలో ఏదో కొన్ని కొన్ని రాజకీయాలు ప్రవేశించి ఏదో అయింది ఏమైందో మనకు కరెక్ట్గా తెలియదు కానీ ఆవిడకి వేషాలు బయట వేయకుండా ఇక్కడ వేయనివ్వకుండా ఇక్కడ వీళ్ళు వేషాలు ఇవ్వలేదు బయట వేయనివ్వట్లేదు కాంట్రాక్ట్లో ఇరుక్కుపోయింది ఆవిడ అప్పుడు ఆ కళాకారుని మనస్సు చాలా వేదన పడిపోయి బాధపడిపోయి తను తనకి అసలు తను చేయాలనుకున్నది చేయలేకపోతుంది ఏం చేస్తుంది ఊరికే వాడు నెలలో జీతం ఇస్తున్నారు తప్పితే పని చేయించుకోవట్లా ఆ లోపల ఉన్న అర్జీ ఉంటుంది కదా అది అణుచుకోలేకపోయి ఆవిడ పిచ్చెత్తిపోయింది తర్వాత ఆవిడ షిబికే మ్యాట్ అయిపోవడం తర్వాత హాస్పిటల్లో తీసుకెళ్ళాలి ఇవన్నీ అసలు మళ్ళీ తేరుకోలేదు ఆవిడ అలాగే పోయింది అంటే అలా ఉంటారు అది అంత సెన్సిటివ్గా సెన్సిటివ్గా కళాకారునికి కళాకారులందరికీ అది ఉంటుంది కొంతమంది దీనికి మనం బారిస అయిపోవడం ఏంటి నెగ్గు కొద్దాం అనే ఒక ఇది ఉంటుంది అది ఇప్పుడు సావిత్రి జీవితం తీసుకుంటే అది కనిపిస్తుంది ఇప్పుడు నేను మొదట్లో వేషాలు రాలేదు అనుకుని ఇందాక మీరు అన్నారు విడిపోలేదు మరి వెనక్కని చూద్దాం ప్రయత్నం చేద్దాం మనలో శక్తి ఉన్న తర్వాత తిరుగుదాం అనుకుని వేషాలు సాధించుకున్న తర్వాత నిలబడ్డాం అనుకోండి అలాగే అది ఆ ప్రయత్నం అనేది ఉండాలి మనం చాలా కథలు చాలా క్యారెక్టర్స్ అన్ని అలాగే చెప్తాయి ఏదానికైనా మనం లొంగిపోకూడదు మనం వెళ్ళాలి మరీ ఇదైతే ఇంకా లాభం మనమేం చేయలేము అంచేత అలాంటిది ఏమి అయిపోకుండా నాకు సావిత్రి చాలా ఆదర్శం ఆవిడ ఎప్పుడు ఆవిడతో అదేనేవాడిని ఆవిడ దురదృష్టమో నా అదృష్టమో తెలియదు కానీ ఆవిడ చిత్త చివరి సినిమాలో నేను ఆవిడకి భర్తనే రామాయణ బిడకాయ వేటని ఒక సినిమా అందులో ఆవిడ నాకు భార్య వేసి అది నాకు చాలా అదృష్టం ఆవిడ దురదృష్టం కావచ్చు ఎక్కడో నాగేశ్వరరావు రామారావు గారు ఇలాంటి వాళ్ళ దగ్గర శ్రీ రాయకొండ లోపక చూసి ఆవిడ ఎప్పుడు అలా అనుకునేది కాదు నీ అన్న కూడా ఏమో ఆఖరికి మీరు మంచివారే అదేంటి ఇది మీరే ఇది కాదా ఏంటి ఎవరే అలా ఎప్పుడు అనుకోకండి తప్పు అనేది అదే ఆవిడ దురదృష్టం ఆవిడ లాస్ట్ సినిమా అదే తెలుగులో మీరు ఎస్వి రంగారావు గారితో పోల్చదగ్గ నటు అంటే అంత సహజంగా ఆ క్యారెక్టర్ని చాలా అంటే ఆ రోజుల్లో డ్రామా ఎక్కువగా ఉండేది కొంచెం బాగా ఎక్స్ప్రెషన్స్ హెవీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలన్నట్టుగా ఉండేది కానీ మీరు అప్పటి నుంచి కూడా నటనలో సహజత్వాన్ని కనపరుస్తూనే ఉన్నారు ఆ దానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటంటారు రంగారావు గారి నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్ లేదా ఇంకెవరైనా హిందీ ఇంగ్లీష్ ఆర్టిస్టులని ఏమన్నా చూసారా ఎస్వి రంగారావు గారు నిజంగా తెలుగుదేశంలో పుట్టడం మా అదృష్టం ఆయన ఎప్పుడు చూసినా హాలీవుడ్లో పుట్టొచ్చు అనుకునేవాడు నేను అంత గొప్ప యాక్టర్ ఆయన ఏ పాత్ర చేసినా ఆ పాత్రే కనిపిస్తుంది ఆ రంగారావు కనబడ్డు అవును ఇప్పుడు పన్నెండు కాపురం చూస్తే ఆ ముసలితనం ఆ ఇది అది కనబడుతుంది ఒక ఘటోత్సవం చూస్తే ఆ ఎత్తుకి మనిషి ఆ డైలాగు అది అసలు అసలు ఆయన గురించి అసలు అయితే మీరు అన్నది ఒకటి కరెక్టే ఎందుకంటే మనం ఏదైనా ఎవరి గురించైనా స్ఫూర్తి తీసుకుంటాం స్ఫూర్తి పొందాలి తప్పదు ఒకరికొకరు స్ఫూర్తి రంగారావు గారు ఎక్కువగా షేక్స్పియర్ నాటకాలు వేసి షేక్స్పియర్ నాటకాలు రకరకాల వేషాలు వేసి ఆయన ఒక రకంగా ఆ వేషాలు జీర్ణం చేసుకున్నాడు ఆయన షైలాక్ లేకపోతే ఇంకేదో ఇవన్నీ వేషాలు వేసేవారు పాతాళ భైరవి సినిమా చూసినప్పుడు ఒక మాంత్రికుడు పాత్ర ఇంత అద్భుతంగా చేశాడు ఎవడరా ఆయన అనుకున్నా ఆయన పైగా మంచి కళ్ళు ఆయన ఎక్స్ప్రెసివ్ ఐస్ ఉండేవి ఇలా చూస్తే ఆ కళ్ళలో క్రోధం లేక ఏది కావాలన్నా అది పలికేది అనమాట ఆయన బోర్న్ ఆర్టిస్ట్ మరి
మరి ఆయనకి మొదట్లో వేషాలు ఇవ్వలే ఒక రంగారావు గారికి కూడా వేషాలు ఇవ్వలే ఆయనే చెప్పాడు ఒకసారి మెడ్రాస్ వచ్చి వేషాల కోసం తిరిగి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం ఎవడు వేషం ఇచ్చేవాడు కాదు రేపు రా ఎల్లుండి రా తిప్పేవారు నా వల్ల కాలేదు వెళ్ళిపోదాం అనుకున్నాను నేను అన్న రంగారావు గారు లాంటి వాడిని ఇండస్ట్రీ మొదట్లో ఉపయోగించుకోలేదు ఆయన ఆయన నోటితో చెప్పారు ఆయన నా వల్ల కాలేదు ఏదో ఆఫీస్కి వెళ్ళడం ఏమైనా వేషం ఏమైనా ఉందా అంటే అలా అలా ఏదో అక్కడికేదో తన చిన్న చిన్న వేషాలు వేసిన తర్వాత ఆ టాలెంట్ బయటపడింది అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అదే రంగారావు గారు పెళ్లి చేసి చూడు సినిమాలో చూడగానే ఒక్కసారి నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి ఇలా కూడా యాక్ట్ చేయొచ్చా ఇంత సహజంగా చాలా సహజంగా చేస్తాడు ఆయన అందులో ఇలా చేతుంటే ఇలా పెట్టుకొని రేదోట కొనుక్కో అయ్యట అని ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఇది కూడా సినిమా యాక్టింగ్ కొత్తగా అనిపించింది అనమాట పెళ్లి చేసి చూడు రంగారావు వేషం అయితే సార్ ఇన్ని సినిమాలు ఇన్ని క్యారెక్టర్లు ఇంత బిజీ లైఫ్లో ఉన్న మీరు సడన్గా నిర్మాణ సారథ్య బాధ్యతల్ని చేపట్టడం ఎలా జరిగింది అంటే విజయవర్ మీకు అది అప్పగించారు అది డెఫినెట్లీ చాలా కష్టమైన బాధ్యత రెస్పాన్సిబుల్ ఇది అందులో నష్టం ఏమైనా ఉంటే నష్టమే ఉంటుంది తప్ప లాభం అంతగా ఏమీ ఉండదు కదా ఒక టైటిల్ కార్డు పడ్డం తప్ప దాన్ని ఎందుకు మీరు స్వీకరించారు వాళ్ళది విజయ చిత్ర పత్రిక ఆ పత్రిక ఎడిటర్ ఇన్ఛార్జ్గా నేను 26 ఏళ్ళు పనిచేశాను ఒక పత్రికలో 26 ఏళ్ళు కంటిన్యూస్గా పనిచేయడం అనేది ఆ పక్క సినిమాల్లో వేషాలు వేస్తూ నాటకాలు వేసుకుంటూ నా పనులు నేను చేసుకుంటూ పనిచేయడం అనేది అదొక అప్పట్లో రికార్డు అనుకోండి చేసిన తర్వాత నాకు అప్పుడు ఎక్కువ అవుట్డోర్ సినిమాలు ఎక్కువ వచ్చాయి ఇక్కడ ఉంటే వాహిని స్టూడియో పక్కనే కాబట్టి అక్కడికి వెళ్ళి నాకు ఖాళీగా ఉన్నప్పుడల్లా రాత్రో పగలో పొద్దున్నో తర్వాత షూటింగ్ ఎడితే పెడితే ఇక్కడికి వచ్చి కూర్చునేదో రాసేసి లేదా ప్రూఫులు తీసి ఇచ్చేసి వెళ్ళిపోయి షూటింగ్కి వెళ్ళిపోయేవాడిని షూటింగ్లో మధ్యలో ఏమండి ఇంకా నాకు టైం ఉందా మీకు ఒక 2 అవర్స్ ఉందండి అని అటెండెంట్ చెప్తా ఈ 2వ గంటలో ఇక్కడికి వచ్చేసి ఆఫీసులో పనిచేసుకుని అంత సౌలభ్యం ఉండేది నాకు ఈ అవుట్డోర్ సినిమాలు 15 రోజులు వెళ్ళిపోయేసరికి ఈ పత్రిక వచ్చొస్తారు ఇది చేయడం అది చేయడం అని దీనిలో నేను ఇంకా చేయలేనండి మానేస్తాను ఇంకా అని మానేశాను మానేసినప్పుడు వాళ్ళు చెప్పి నచ్చజెప్పి చూశారు నేను చాలా నమ్మకంగా విశ్వాసంతో పనిచేసిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని ఒమ్ము చేయలే వాళ్ళకి తెలుసు అసలు మానేసినా నా మీద వాళ్ళు ఏమి కోపం తెచ్చుకోవడం కానీ ఏమి చెప్పుకోలేదు తర్వాత కొన్ని టీవీ సీరియల్స్ చందమామ కథలు టీవీ సీరియల్స్ చేద్దాం మీకు వీలున్నప్పుడు వచ్చి ఆ చందమామలన్నీ తీసి ఏ కథ బాగుంటుందో నోట్ చేయండి అవన్నీ మనం తీద్దామన్నారు అంటే ఆ పని చేస్తూ వచ్చాను కొన్నాళ్ళు అంటే నా ఇష్టం వెళ్ళడం ఆ లైబ్రరీలో పుస్తకం తీయడం కథ చదవడం ఇది మనకు వస్తుంది సినాప్సిస్ లాగా రాసుకుంది ఆ టైంలో నాగిరెడ్డి గారు 16 ఏళ్ల క్రితం ప్రొడక్షన్ ఆపేశారు ఆయన ఎందుకంటే ఆయన వల్ల కాలేదు సినిమా అప్పటికే కొన్ని మార్పులు జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్లో అన్నీ పోతున్నాయి ఇంకా అందుకలే అని ఆయన మానేశారు మానేసిన తర్వాత కొడుకులకి సినిమా తీయాలనిపించింది సినిమా తీద్దాం మళ్ళీ కొత్తగా బ్యానర్ పెట్టుదామని చెప్పి వాళ్ళు అనుకుని అప్పుడు నన్ను అడిగారు ఇలా మేము చేయాలనుకుంటున్నాం మీకు బాగా సినిమాతో టచ్ ఉంది కదా మేము దగ్గరికి రాము మా పనులు మాకుంటాయి మా ప్రెస్ పనులు మా ఇది మా వ్యాపారం మాకుంటుంది మీరు కూర్చుని మొత్తం చేస్తాను నేను చూసుకుంటాను అంటే మేము సినిమా రంగంలో దిగుతాం లేకపోతే మేము చెయ్యం అన్నారు నాకు చాలా గొప్ప అవకాశం అనిపించింది ఎందుకంటే ఎక్కడ విజయ ఎక్కడ నేను చందమామ విజయా కంపెనీస్ అని 2 కలిపేలాగా పెట్టాను పెట్టి చేద్దామన్నారు తప్పకుండా చేస్తానండి నా మీద అంత నమ్మకం ఉంచారు కాబట్టి చేస్తాను మళ్ళీ అప్పుడు వెంకటరామరెడ్డి గారు అని నాగిరెడ్డి గారి ఆఖరి కొడుకు ఆయన నిర్మాత మిగతా బ్రదర్స్ కూడా పార్ట్నర్సే మీరు సినిమాలో వేషాలు మానేయాలి కొంత కాలం అని చెప్పారు సరే మానేస్తాను దాన్నే ఉంది మన సినిమాలు ఉంటాయి ఇందులో వేసుకోవచ్చు కావాలంటే మానేస్తుంది అలాగేనండి దాన్నే ఉంది ఇది పెద్ద బాధ్యత కదా నేను అంతకుముందు నిర్వహణ బాధ్యతలు అవి కొన్ని కొన్ని అప్పుడప్పుడు చేస్తూ వచ్చేవాడిని ఇది వచ్చింది ఫుల్ టైం జాబ్ నేనే చూసుకోవాలి ఆర్టిస్ట్ డబ్బులు మాట్లాడడం కూడా నాదే అలా వదిలేశారు వాళ్ళు ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు మనం ఎందుకు కాదనుకోవాలి అని దిగాం అప్పుడు బృందావనం మొదటి సినిమా సరే నరసరాజు గారు డివి నరసరాజు గారు రచయితగా పెట్టుకుని ఎందుకంటే వాళ్ళకి చాలా సినిమాలు రాశాడు ఆయన వాళ్ళందరితో పరిచయం ఉంది పెట్టుకున్నప్పుడు అప్పుడు డైరెక్టర్ ఎవరు ఈ లోపల వాళ్ళు మళ్ళీ సినిమా మొదలు చాలామంది దర్శకులు రావడం ప్రయత్నాలు చేయడం అని జరుగుతున్నాయి
అప్పుడు నేను సంగీత శ్రీనివాసరావు అయితే బాగుంటుందండి ఆయన కొంచెం కథ అది ఆలోచిస్తారు బాగుంటుంది పైగా మన దగ్గర పనిచేస్తాడు ఆయన ఓకే అంటే వాళ్ళకి పరిచయం లేదు నేను తీసుకెళ్ళి పరిచయం చేస్తే సంగీత శ్రీనివాసరావు గారిని పెట్టుకున్న బృందావనం ఆ కథ అక్కడ దొంగతనం చేయబడిన కథ కాదు అనుకరణ కాదు అక్కడికక్కడ ఆఫీసులో కూర్చొని మేము అనుకున్న కథ శ్రీనివాసరావు గారు నేను నరసరాజు గారు కూర్చొని కథ ఇలా ఇలా దాన్ని మంచి కామెడీగా విజయవాడ స్టాండర్డ్ తగ్గకుండా చేసుకుందాం దాంట్లో నేను మా ఆవిడ ఇద్దరు వేషాలు వేసాం భైరవ దీపం తర్వాత సినిమా అవును బృందావనం బృందావనం సినిమా ఒక 80 పాళ్ళు నేనే రాశా నరసరాజు గారి పేరు ఉంటుంది నాకు గురువు గారు ఆయన అంచేది ఆయన పేరే పెట్టి ఆయన ఒక వర్షం రాశారు కొండలో నేను ఇంకా రెండో వర్షం వినే రాయన అయ్యా నువ్వు రాసుకో తర్వాత నువ్వు నీ భార్య ఉన్న సీన్లో వినే రాయలు అవన్నీ నువ్వు రాసుకో అని ఇలా వదిలేశారు అని నాని వదిలేస్తే ఆ సీన్లన్నీ నేనే రాసుకుంటూ వచ్చాను సీన్లు రాయడం బాధ్యతలు కూడా మీరే షూటింగ్లో కూర్చోవడం మా డైరెక్టర్ గారు కూడా షార్ట్ తీసేటప్పుడు నేను ఎక్కడున్నా పిలిచేవాడు కొండలో ఉన్నాము సార్ షార్ట్కి రమ్మంటున్నారు ఇప్పుడు ఆదిత్య పనిచేసేటప్పుడు షార్ట్ అయిపోయింది సార్ మిమ్మల్ని పిలుస్తాను నేనేదో ఇతర పనుల్లో ఉండేవాడిని నిర్మాణం వ్యవహారాలు ఉంటాయి కదా ఎవరితోటో మాట్లాడాలో వాడి పేమెంట్లు ఇవేవో ఉండేవి నేను వెళితే కానీ షార్ట్ తీసేవాడు కాదు అక్కడ ఉండి మళ్ళీ షార్ట్ తీసాక డైలాగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఏదో మార్పు చేస్తాం అలా గౌరవంగా ఉండేది మూడు సినిమాలు తమిళం కూడా ఒక పక్క తీశారు అది కూడా చూసుకునేవాడిని భైరవ దీపానికి నేనే డైలాగులు రాశాను నేనే కథ కూర్చొని డిస్కస్ చేసుకున్నాను నేను రాయాలనుకోలే నాకున్న పనులు నాకు ఉంటాయి స్క్రిప్ట్ రాసుకుంటూ కూర్చుంటే ఎలా అవుతుంది బృందావనం అంటే అది వేరు అదే అసలు గారు వర్షం రాసేసారు కాబట్టి దాన్ని కొంచెం మరింత కామెడీ వచ్చేటట్టుగా సీన్స్ రాసుకోవడం ఇబ్బంది కాదు పైగా నాకు అనుమతి ఇచ్చారు నువ్వు రాయవయ్యా అని ఇది భైరవ దీపం చాలామంది ట్రై చేస్తాం మేము ట్రై చేస్తే ఎవరా ఎవరా నేను ఈ లోపల కథ అల్లడం పాత్రలు ఎలా ఉంటే బాగుంటాయి నేను కొంచెం ఆలోచిస్తున్నా శ్రీనివాసరావు గారు కొంత ఆలోచిస్తున్నారు అలా వస్తుంది ఓ స్టేజ్ వచ్చేప్పటికి ఎవరు దొరకలే వాళ్ళది ఒక పద్ధతి విజయవాడది ఎప్పుడో వస్తాడు అంటే కుదరదు పొద్దున్న 10 గంటలకు వచ్చి 1 గంట వరకు ఆఫీసులో ఉండి చర్చ చేయాలి మళ్ళీ మధ్యాహ్నం రావాలి ఇవన్నీ అప్పట్లో పోయే ఎప్పటికే ఎప్పుడో హోటల్స్లో కూర్చోవడం ఎప్పుడు వస్తే అప్పుడు రావడం అలాంటివి వచ్చే అది మనకు కుదరదు సరే అప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ కలిసి ఈ సినిమా మీరే రాయాలి మనకి ఎవరు దొరకట్లేదు నేను నా వల్ల అవుదన్న కాదు కాదు ఎవరు లేరు ఇప్పుడు చూస్తున్నారు కదా అందరిని పిలిచాం ఎవరికి వాళ్ళు ఇదిగో అదిగో అని వెళ్ళిపోతున్నారు అంటే సరే అప్పుడు అలా ఆ సినిమా మొత్తం తర్వాత శ్రీకృష్ణ దీని విజయం తీశారు ఆ తర్వాత కొన్ని కొన్ని సమస్యలు వచ్చి మొత్తం వాళ్ళ అలా అయిపోయింది అది సినిమాలు ఆపేయాల్సి వచ్చింది ఆపేశాను తర్వాత మళ్ళీ నేను వేషాలు నేను భైరవ దీపంలో నేను వేయలేదు మా ఆవిడ వేసింది శ్రీకృష్ణాది విజయంలో మాత్రం అందరూ ఫోర్స్ చేస్తే మయుడు వేషం ఒకటి వచ్చింది అది వేయండి మీరు వేయండి ఎవరు దొరకలేదు ఎవరో చాలామంది ట్రై చేసాము కానీ కుదరలేదు ఒకరోజు వేషమే ఎందుకు మీరు వేయొచ్చు కదా మీరు బాగానే ఉంటుంది కదా అంటే మయుడు క్యారెక్టర్ మయుడు మయుడు క్యారెక్టర్ ఎప్పుడు సినిమాలో ఎక్కడ రాలేదు వినడానికే కదా అదే అలాగా అది నాకు ఇబ్బంది అనిపించలేదు ఆ మయుడు వేషం వేసినప్పుడే సెట్ లో ఏదో ఫన్నీగా ఒక జోక్ వేశారంట అది ఏంటది అది మయుడు ఎలా ఉంటాడో తెలియదు అదే తెల్లగడ్డం తెల్లటి బట్టలు సిల్వర్ కిరీటం కిరీటం అంతా సిల్వరే అదే అంతా వైట్ సిల్వర్ ఇది గడ్డాలు మీసాలు అన్ని కూడా అది మయుడు లాగా ఉందా యో మయుడు లాగా ఉందా అదేంటి సార్ చాలా బాగుందండి ఈ వేషం అందరు కొత్తగా అసలు ఎప్పుడు నడిపోయింది దాని డైలాగ్స్ అవి ఉన్నాయి నేనే రాసుకున్నాను కాబట్టి చదువుకుంటూ ఉన్నాను కాబట్టి నాకు ఇబ్బంది అనిపించలే ఈజీగానే కొంచెం భాష పెట్టి రాశాను ఒక్క సీనే అదే ఓకే అంటే వీళ్ళకి తర్వాత తర్వాత మయసభ నిర్మించడానికి నేను నిర్మించిస్తాను చెప్పడానికి అది నాటకాలు సినిమా రంగం ఈ రెండింటితోనూ సమానమైన అనుబంధం ఉంది ముందు 60 ఏళ్ల నుంచి కూడా ఈ రెండింటితోనూ అనుబంధాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఇప్పటికీ కూడా నాటకాలని వదలకుండా వాటిని రాస్తూనే చేస్తూనే ఉన్నారు పుస్తకాలు రాస్తూనే ఉన్నారు అయితే ఈ నాటకాలకు సంబంధించి నాటకాలు ఎన్ని రాశారంటారు వాటిలో మీకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టినవి ఏవి అప్పట్లో ఆ గుర్తింపు తెచ్చిపెట్టిన వాటికి మీకు వచ్చిన వాటికి ఏ ఇన్స్పిరేషన్తో మీరు అవి చేయగలిగారంటారు
నేను మొట్టమొదట స్వయంవరం అనే ఒక నాటిక రాశా. అది ఎలా రాశానంటే కాలేజీలో ఆడపిల్లలు లేని నాటికోడు కావాలి, వెతికే వెతికే దొరకలే మాకు శ్రీకాకుళంలో. లెక్చరర్స్ వాళ్ళన్నారు ఏమన్నా అప్పటికే కథలు రాస్తున్నాను, కథలు రాస్తున్నా కదా ఏదైనా హాస్యంగా రాయవయ్యా, నీకు హాస్యం నీ మాటల్లో హాస్యం అది వస్తుంటుంది కదా, అలా రాయొచ్చు కదా అని ఎంకరేజ్ చేస్తే స్వయంవరం అని ఒక నాటిక రాశాను. అది వేసినప్పుడు కాలేజీ స్టూడెంట్లు వాళ్ళు వేశారు, బాగుందన్నారు, చూసిన వాళ్ళు మెచ్చుకున్నారు, హాస్యం బాగానే రాస్తావే అని అందరూ ఎంకరేజ్ చేశారు. సరే తర్వాత కుక్కపిల్ల దొరికింది అని ఒక నాటిక రాశాను. అది భారతిలో ప్రచురించబడింది 1956లో. ఈనాటి వరకు కుక్కపిల్ల దొరికింది, ఆడుతూనే ఉన్నారు. నాకు విపరీతమైన విశేషమైన పేరు తెచ్చిన నాటికి ఏదంటే కుక్కపిల్ల దొరికింది. అది చాలా, అది ఎంతమంది ఎవరిని అడిగినా, ఇప్పుడు ఆ మధ్యన మన కెవి రమణాచార్య గారు ఇప్పుడు ఆయన తెలంగాణ చీఫ్ మినిస్టర్ అడ్వైజర్ టు ది చీఫ్ మినిస్టర్ ఐఏఎస్, ఆయన ఒకసారి చెప్పారు మీ కుక్కపిల్ల దొరికింది నాటికల్లో మెయిన్ క్యారెక్టర్ వేసి ఫస్ట్ ప్రైజ్ పుచ్చుకున్నానండి కాలేజీలో చదువుకుంటున్నప్పుడు. ఇలా ఎంతమందో నాకు చాలా ఒళ్ళు పలకరిస్తుంది, ఆనందంగా ఉంటుంది కదా. అలా చాలామంది గొల్లపూడి మారుతీరావు నాటకాలు రాయకముందు కుక్కపిల్ల దొరికింది చాలా చాలాసార్లు వేశాడు ఆయన మెయిన్ క్యారెక్టర్ దాంట్లో. నేను వేశాను ఆ మెయిన్ క్యారెక్టర్ రేడియోకి. నేను ఆల్ ఇండియా రేడియో వాళ్ళకి 1953 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే 100 నాటికలకి పైగా రాశాను. అది కూడా వాళ్ళకి ఒక రికార్డు. ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే పొద్దున్న 5:30కి లేచి కాఫీ తాగి కూర్చుని రాత మొదలు పెడతాను. ఏమిటని అడగద్దు, చాలా ఉన్నాయి నాకు రాయాల్సినవి. అదే పుస్తకాలకు పీఠికలు దగ్గర నుంచి లేకపోతే పత్రికలకు ఇవ్వాల్సిన వాళ్ళకి రాయాలి, పత్రికలు ఉన్నాయి రాయాలి. తర్వాత ఇదివరకు నేను సినిమా నవలలు రాశాను, మాయాబజారు, మల్లీశ్వరి, వందే మాతరం, దేవత అప్పటి సినిమాలు, మళ్ళీ పెళ్ళి ఇవన్నీ రాశాను. ఇందులో ప్రింట్ అయ్యి పుస్తకాల రూపాల్లో వచ్చినవి వచ్చినాయి, షావుకారు ఇవన్నీ నేను రాశా. ఇప్పుడు ఈ మధ్యని ఇప్పుడు రాస్తున్నది ఏంటంటే త్యాగయ్య, ఇప్పుడు నాగయ్య గారు త్యాగయ్య, 1946 అప్పుడు వచ్చింది అది. ఆ సినిమా ఇప్పుడు రాయమని ఒక ఆయన, ఇప్పుడు త్యాగయ్య కావాలండి మీరు రాయాలి, మీరే రాయాలని. అది అది అంటే స్క్రిప్ట్ ఉండదు, మనం బొమ్మ చూసుకుంటూ దాన్ని రికార్డ్ చేసుకుంటూ బొమ్మలో ఉన్న యాక్షన్ బట్టి మనం దాన్ని నవలా రూపంలో రాయాలన్నమాట, డైలాగు పాటలు అలా. అది నా చేత రాయించుకుంటున్నారు వాళ్ళు. అలా ఏదో రాత పని ఎప్పుడు ఉంటుంది. మీరు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు, ఇన్ని 500 దాదాపు 500 సినిమాల్లో చేసి కేవి రెడ్డి గారి దగ్గర నుంచి కూడా. కేవి రెడ్డి గారు చేయలేదు, నా దృఢ జీవితం లోపం ఒకటి ఏంటంటే అప్పట్లో ఉన్న సి పుల్లయ్య గారు, కేవి రెడ్డి గారు వీళ్ళిద్దరి దగ్గర చేయలేకపోయాను నేను, నాకు అంటే అవకాశం దొరకలేదు. కేవి రెడ్డి గారు చుట్టూ తిరిగాను వేషాలకి, కానీ ఆయన బాగా తెలుసు, ఆయన షూటింగ్లో వెళ్ళి నిలబడి అబ్జర్వ్ చేసిన వాడినే, కానీ ఇవ్వాలి కదా వాళ్ళు దొరకాలి ఈ వేషానికి చూద్దాంలే అని అంటారు, కానీ రావాలి రాలేదు, నా దురదృష్టం కావచ్చు. బిఎన్ రెడ్డి గారు దగ్గర చేశాను, పి పుల్లయ్య గారు అప్పటి డైరెక్టర్ 1936 నుంచి ఉన్నాడు ఆయన దగ్గర చేశాను, కమలాకర కాంశీరావు గారు వీళ్ళందరి దగ్గర చేశాను, వాళ్ళిద్దరు చేయలేదు నేను. ఇప్పుడు అయితే రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలో వేషం ఉందని వాళ్ళు ఫోన్ చేస్తే 2 డేస్ ఉంటుందన్నారు, ఓకే పర్వాలేదు అలాంటి డైరెక్టర్ చేస్తే బాగానే ఉంటుంది. అందులో చేసే నేను, గీతాంజలి ఇద్దరం హీరోయిన్కి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వేషాలు, చిన్నవా పెద్దవానే కదా 4 సీన్లు వస్తాయి. మీరేం అబ్జర్వ్ చేశారు రామ్ గోపాల్ వర్మ గారిలో? స్పీడ్ డైరెక్టర్. మీ నాటికల్ని సినిమాలుగా రూపొందించిన సినిమాలు ఏమున్నాయి? అలాగే మీ నాటికల ద్వారానే రాజ్బాబు లాంటి గొప్ప కమీడియన్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు, అలా ఇంకెంతమంది నటు నటులను పరిచయం చేశారు మీరు ఇండస్ట్రీకి? మా నాటికల నాటకాల ద్వారా నేను వచ్చాను, మా నాటికల నాటకాల ద్వారా రాధాకుమార్ వచ్చింది, రాజుబాబు, పొట్టి ప్రసాద్ వీళ్ళందరూ అలాగే వచ్చారు, పీజే శర్మ, మేమంతా కలిసి కథకంచికి నాటికి వేస్తే ఆ కథకంచికి కేవీ రెడ్డి గారు చూశారు. చూసిన తర్వాత రాజుబాబుకి వేషం ఇచ్చారు, పీజే శర్మకి వేషం ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, నాకు దొరకలేదు. అంటే అలా మాకు నాటకాలు బాగా సహాయపడ్డాయి. కథకంచికలో వేషం వేస్తే కేవీ రెడ్డి గారు అక్కడ నవ్వుతున్నాడు అని కింగిత శ్రీనివాసరావు అసిస్టెంట్, అప్పుడు శ్రీనివాసరావు గారు నేను మిత్రుడు, ఆయన చెప్పారు రాజుబాబు వేస్తుంటే కేవీ రెడ్డి గారు బాగా నవ్వుతున్నాడు, వాడికి వెంటనే చెప్పేవరా రేపు పొద్దున్న వీడు కనిపించరా, ఆయన బాగా నవ్వారట, వెళ్ళి గుర్తుంటుంది నేను నాటికలో నేను వెళ్ళి వేశానని వెళ్ళాడు.
పెడితే ఆయన చూసి నువ్వేనా బాగా చేసావయ్యా చూస్తాను వేషం అప్పుడు హరిశ్చంద్ర తీస్తున్నారు ఆయన హరిశ్చంద్ర సినిమాలో కాలకౌశికుడికి శిష్యుడు ఉంటారు నలుగురు అందులో ఒక శిష్యుడు వేషం ఇచ్చారు రాజబాబు అలాగే పొట్టి ప్రసాద్కి బిఎన్ రెడ్డి గారు ఉజాపురంలో మంచి వేషం ఇచ్చారు అలాగే నాటకాల ద్వారా అంటే నేను డైరెక్ట్గా ప్రోత్సహించకపోతే మా నాటకాలు ప్రోత్సహించాయి రాధాకుమార్ని రావికొండలరావుని పొట్టి ప్రసాద్ని మిగతా యాక్టర్లందరినీ కూడా నాటకాల ద్వారా వచ్చారు సినిమాలో వాళ్ళ వాళ్ళకి వచ్చిన పాత్రలను బట్టి వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఎంతమంది పైకి వస్తారు ఎంతమంది రాలేదు మనం చెప్పలేం కదా అలాగే అయింది నాలుగేళ్ల చావడి నాటకం రాశాను బాగా మంచి పేరు తెచ్చింది నాటకం ఇక్కడ ఆంధ్రనాడు కళా పరిషత్తు పోటీల్లో దానికి నాకు బెస్ట్ స్క్రిప్ట్ రాధాకుమారి బెస్ట్ ఆర్టిస్ట్ కాకరాల గారు బెస్ట్ కమెడియన్ అలా వచ్చేదానికి ఆ నాటకాన్ని సినిమా తీశారు అదే పేరుతో నాలుగేళ్ల చావిడ పేరుతో మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా సీన్స్ రాశాను మేము నాటకాల్లో నేను మా ఆవిడ వేసిన వేషాలే మళ్ళీ సినిమాల్లో వేశాం ఆ సినిమాలో మేము నాటకంలో వేసిన వేషాలే వేశాం అయితే ఆ సినిమా అంత బాగా నడవలే కారణం ఏంటో మనకు తెలియదు నాటకం అంటే ఆ నాలుగు సీన్లు సరిగ్గా అలా ఇదిగా ఉంటాయి ఈ సినిమాలుగానే అన్ని పెరుగుతాయి పాటలు వస్తాయి మధ్య మధ్య లౌడ్ డ్యూయెట్లు సినిమా ఆడకపోవడానికి ఇంకా రకరకాల కారణాలు కూడా ఉంటాయి అవును చేత సినిమా అంత నాటకానికి వచ్చినంత పేరు సినిమాకి రాలి అంటే ఒక నటులుగా మీకు ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో రంగారావు గారు లాంటి వాళ్ళతో సాన్నిహిత్యం ఉండడంలో అంటే కలిసి పనిచేస్తారు కాబట్టి అందులో అతిశయోక్తి ఏమీ లేదు కానీ ఘంటసాల గారితో మీరు చాలా సాన్నిహిత్యంగా ఉండేవారని విన్నాము అది ఎలా ఏర్పడింది అండ్ ఆయన చేసిన సంగీతం మీకు ఎలా నచ్చేది ఆయన పాటల్లో ఏవైనా రెండు లైన్లు మాకోసం పాడతారు అలా పాడడం కానీ అంత ఏం లేదు ఒక రెండు లైన్లు నాకు సంగీతం మీద చాలా అభిలాష ఎక్కువ మక్కువ చాలా ఇష్టం సినిమాలు చూసి ఆ రోజుల్లో 16 పాటలు పాడేస్తుండడం అలవాటు ఘంటసాల గారు ఎవరో తెలియదు అప్పట్లో పల్నాటి యుద్ధం అనే సినిమాలో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంటుంది ఈ పాట పాడింది జి వెంకటేశ్వరరావు అని రాశారు జి వెంకటేశ్వరరావు అంటే ఘంటసాల అని తెలియదు మాకెవరికి తెలియదు ఆ రోజుల్లో ఎవరై ఉంటాడు ఈయన ఇందులో ఇంత బాగా పాడాడే భావం చాలా భావయుక్తంగా అనుభవిస్తూ తీరిపోయిన మాత నేటికి నీతో రుణానుబంధం అనే ఒక పాట అది నాకు బాగా గుర్తుంది అప్పుడు అలా తీస్తే జి వెంకటేశ్వరరావు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన జీవి రావు ఆయన పాడతాడు కానీ ఆయన గొంతు ఇలా ఉండదు ఆయన వేరు ఈయనెవరు ఇలాగా ఆలోచించుకుంటుంటే తర్వాత అప్పుడు ఆయన పాటలు పద్యాలు రికార్డులు వచ్చినాయి సాంఛ్యశ్రీ అద్వైతమూర్తి అవన్నీ అవన్నీ వింటుంటే ఇంత అద్భుతంగా అసలు పద్యం అంటే ఇలా చదవాలా ఇలా చదవడం కూడా ఇంత స్పష్టంగా ఇంత స్వచ్ఛంగా ఇంత హాయిగా చదివే ఈ మహానుభావుడు ఎవరా ఎవరా అప్పుడు కూడా జీ వెంకటేశ్వరరావు తర్వాత మళ్ళీ తెలుసుకుని మేము మాకు పత్రికల్లో ప్రశ్నలు అడుగుతాం కదా ఈ ఎవరైనా ఇలాగని వాళ్ళకి సరిగ్గా తెలియలే తర్వాత ఘంటసాల వెంకటేశ్వరరావు అనేది పూర్తిగా పేరు రావడం లైలా మజ్ను సినిమాలో ఆయన పేరు వేశారు ఘంటసాల వెంకటేశ్వర అప్పటి నుంచి ఇది నాకు ఆయన పాటలు విన్న దగ్గర నుంచి పద్యాలు విన్న దగ్గర నుంచి అందరికీ ఎలా అయితే ఆయన ఇష్టమో నాకు అలాగే ఇష్టం ఆయన మ్యూజిక్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న సినిమాలో నేను వేషం ఉంటే నేను వెళ్ళి అక్కడ కూర్చునేవాడిని ఆయన కంపోజ్ చేస్తున్నప్పుడు ఎలా కంపోజ్ చేస్తారో ఎంత తొందరగా దాన్ని కంపోజ్ చేస్తారో చూద్దామని అది కంపోజ్ చేసినప్పటికీ రిహార్సల్స్కి మారిపోయేది రిహార్సల్స్ రికార్డింగ్కి వెళ్తే మళ్ళీ మారిపోయేది ఆయన అలా ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఇంకా దాన్ని ఇంకా పాడాలి నేను నత్తల సార్ సినిమాకి పనిచేశాను అసోసియేట్గా ఆ పద్యాలు దాంట్లో 2 గంటలకు ప్రారంభిస్తే 6 గంటలకు అయిపోవాల్సింది 6 గంటల వరకు రికార్డింగ్ రాలేదు ఆయన ఇంకా దాన్ని సానపడుతూనే ఉన్నారు ఇంకా బాగా పాడాలి ఇంకా దాన్ని ఏం చేయాలి ఏనుగు నెక్కి పెక్కి ఏనుగు ఆ పద్యం ఒకటి ఇంకో పద్యం 2 పద్యాలకి 6 o'clock వరకు రిహార్సల్సే డబుల్ డీ హార్మోనియం పెట్టుకొని మునిస్వామి నాయుడు గారు ఉండేవాడు ఆయన ఇద్దరు కూర్చుని రాగం సెట్ చేసుకుని దాన్ని ఇంతవరకు రాగం తీయాలి ఇంతవరకు ఘంటసాల గారి దగ్గర గొప్పతనం ఏంటంటే నటించే నటుడికి ముందే ఈయన భావం ఇచ్చేస్తాడు అవును నటుడికి చాలా సులభం అని అనిపిస్తుంది మనకి దాంట్లో జూత మిచ్చట అనగా జూదం అనగానే రామారావు గారు ఇలా యాక్ట్ చేస్తాడు ఆ జూకి ఆయన లాగిన లాగుడు బాబు రామారావు గారికి మంచి యాక్షన్ వస్తుంది బాబు
అసలు ఏమి ఇమాజినేషన్ అయింది. ఆయన సగం నటించేసేవాడు ఆయన. బుద్ధగించే పాటలు ఉంటే ఆ ముఖం అలా పెట్టి ఆయన అలా పాడితే వీళ్ళు ఈజీగా నటిస్తారేమో అనిపిస్తుంది అనమాట. అందుకని వీళ్ళు ఎప్పుడు మాకు సగం ప్రాణం ఆయనే, మాకు ఘంటసాల గారే మాకు సగం ప్రాణం, మా జీవితానికి మా నటనకి అని చెప్పేవారు. అందుకే ఇప్పటికీ ఆ పాటలు ఆణి ముత్యాల వింటే చాలు. ఆచార్య ఆత్రేయ గారు ఆయన పోయినప్పుడు ఒక మాట అన్నారు, అది ఎప్పుడూ నాకు జ్ఞాపకం. ఈ ప్రపంచంలో శబ్దం అనేది ఉన్నంతకాలం ఘంటసాల పాట వినపడుతూనే ఉంటుంది అన్నాడు ఆయన. శబ్దం అనేది ఉన్నంతకాలం ఘంటసాల పాట, శబ్దం ఎప్పుడూ ఉంటుంది, ఆ పాట ఉంటుంది. అంత అంటే ఆయన కృషి అలాంటిది. ఏది కూడా ఆయన ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే వినయం, వినయ విధేయతలు ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఒక పాట పాడి మీసం దువ్వడం, నేను గొప్ప పాట కాదు అనుకోవడం కాదు. ఏదైనా మేష గారు చాలా బాగుందండి, ఎంత బాగా పాడు, నాదేం లేదు బాబు, పాట అలా రాస్తేనే అలా పాడే తప్ప నాదే ఉంది అనేవాడు. గలితాకు జలతారు జలతారు మేలి ముసుగు జారెనొక్కింత, ఆ జారెనొక్కింత జారిలాగా అన్నారు బాబు, నాదే ఉంది బాబు, జారే అని రాస్తే నేను జారే అని పాడాను. అదిగో అదిగో అని ఆయన చూపించాడు, నేను అదిగో అని పాడాను బాబు, నాదే ఉంది అని అండమే తప్ప అవును నేనే కదా అలా చేశాను. ఆ భావం తీసుకొని భావానికి తగ్గట్టుగా ఆయన పద్యాలు చేసిన, పాటలు చేసిన, నేను పనిచేసిన సినిమాలకి కాకపోయినా ఆయనతో పరిచింది కదా, వెళ్ళా మూల కూర్చునేవాడిని. ఆయన ఎలా కంపోజ్ చేస్తారు, ఎలా దాన్ని పాడతారు, రైటర్ ఎలా రాస్తే దాన్ని ఎలా ఈయన ఇచ్చేస్తారు, ఇవన్నీ బాగా నా అదృష్టం కొద్దీ నేను అవన్నీ బాగా పరిశీలించేవాడిని. నాకు బాగా ఉత్సాహం ఎక్కువ. కవి మహాదేవను సినిమాలకి ఇప్పుడు నేను వేస్తున్న సినిమాలు బీజినట్టు ఎవరు, కవి మహాదేవన్ అంటే అక్కడికి మనకు అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళని రానివ్వరు కానీ సినిమాలో వేషం వేస్తున్నాను కదా అని చెప్పి వెళ్ళి కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం పెట్టరు. అలా అందరి మ్యూజిక్ సిట్టింగ్స్కి వెళ్ళి కూర్చున్నాను. మళ్ళీ ఎలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా. ఆ పాట నారాయణ రెడ్డి గారు రాసినప్పుడు ఘనసార్ గారు స్వరం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నా, ఆ పాట రిహార్సల్స్కి అక్కడే ఉన్నా, పాట రికార్డింగ్కి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నా, పాట రామారావు గారు పిక్చరే చేస్తున్నప్పుడు అక్కడే ఉన్నా. అంటే ఈ దశలన్నీ చూద్దామని. ఇంత పాటకి రామారావు గారు ఎలా యాక్ట్ చేస్తారు, ఈ దశలన్నీ చూసే అదృష్టం అంటే ఆ సినిమాలో నేను ఉన్నాను కాబట్టి అదే అదే నిర్దోషి ఆ సినిమాకి. అలాగా పెండ్యాలి గారు, ఘంటసాల గారు, రాజేశ్వరరావు గారు అందరితో బాగా నాకు పరిచయం. నాకు సంగీతం మీద పెద్ద పాడతానని కాదు కానీ ఎక్కువ ఇష్టం. ఎక్కడైనా మంచి పాట వినబడుతుంటే ఉండిపోతా, హిందీ పాట కానీ తెలుగు పాటలు కానీ. అందులో ముఖ్యంగా ఘంటసాల గారి పాట అంటే ఎవరికి కాదు ప్రాణం, అందరికీ ప్రాణం, మనకు ప్రాణం. కాకపోతే ఆయన పాడిన భగవద్గీత ఒక అందుకు పాడితే ఇప్పుడు ఒక అందుకు వేస్తున్నారు, అదే బాధగా ఉంటుంది మనకు. ఎక్కడైనా మనం వెళ్ళిపోతుంటే ఒక చిన్న షామియానా వేసి అక్కడ భగవద్గీత వినబడితే అక్కడ ఎవరో పోయినట్లు లెక్క, అలా అయిపోయింది. నేను ఎన్నిసార్లు చెప్తా అది కాదు, అర్జునుడు కురుక్షేత్రంలో నీరసపడిపోతే ఈ పెద్దవాళ్ళతో నేను యుద్ధం చేయలేను, వీళ్ళతో నేను ఎక్కడ చేస్తానని కుమిలిపోతే అప్పుడు వాడిని ప్రోత్సహించడానికి భగవద్గీత చదివాడు, వాడిని మనిషిని పైకెత్తాడు ఆయన. ఇదేంటిది మనిషి పోతే వేస్తారు, అందులో ఘనసాల గారితో వేస్తారు ఏంటిది. మీరు ఎన్నో కళాక్షేత్రాలని సందర్శించారు, అలాగే రాజమండ్రిలో జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు? ఎందుకు అంటే అదే ఇప్పుడు మెడ్రాస్ పారిపోయానే ఆ సంవత్సరాల్లోనే నేను ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఉండేవాడిని, ఆర్ఎస్ఎస్ బాల శిక్షక. నాకు ఆ సంఘంలో చేరిన తర్వాత చాలా మంచి మంచి విషయాలు నేర్చుకున్నా. పొద్దున్నే రావడం, ప్రాతస్మరణం చేయడం, ప్రార్థనలు చేయడం, తర్వాత పొరుగు వాళ్ళని గౌరవించడం, అందరితో అంటే వాళ్ళు మంచి మంచి కథలు, మంచి నీతి కథలు అవన్నీ చెప్పేవారు, అన్నీ నన్ను చాలా నాకు ఆకర్షించాయి. అందుకని నేను మెల్లిగా అందులో సభ్యుడిగా చేరాను. చేరిన తర్వాత నాకు బాల శిక్షక్ అని ఇది ఇచ్చి నేను వాళ్ళ చేత రోజు డ్రిల్ చేయించడం అని చేసేవాడిని. అలా ఉన్నప్పుడు అప్పట్లో గాంధీ గారు హత్య జరిగిన తర్వాత హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ ఒకటే అని వాళ్ళు రెండుని బ్యాన్ చేశారు. తర్వాత కోర్టు తీర్పిచ్చిన తర్వాత హిందూ మహాసభ చెప్పింది కానీ ఆర్ఎస్ఎస్ తప్పులేదన్నారు, కానీ ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ ఇంకా అలా ఉండిపోయింది. ఆ బ్యాన్ డిఫై చేయాలి అని చెప్పి ఊరు ఊర కొన్ని ఉద్యమాలు లేచినప్పుడు మేము విజయనగరం నుంచి ఒక బ్యాచ్ వెళ్ళి రాజమండ్రిలో
ఉద్యమం అంటే బ్యాన్ తీయాలని బ్యాన్ తీయాలని రోడ్డు మీద చాకలు వేసుకుంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ కోర్టుకు పంపిస్తే మ్యాజిస్ట్రేట్ మేము అబద్ధం చెప్పలే. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు తీసుకెళ్తుంటే లారీలోంచి వెనక్కి వచ్చేసి వాళ్ళని కొట్టి వెళ్ళి అసలు ఏం చేయలేదు. ఎందుకంటే మాకు తెలుసు జైలుకి వెళ్ళాలని సిద్ధంగానే ఉన్నాం. గాంధీ గారిని కూడా ఆ రోజుల్లో సత్యాగ్రహం చేసి జైలుకి తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోయావు తప్పితే ఆయన తీయదు ఎవరు తీసుకెళ్తానండి అని ఇప్పటి వాళ్ళలాగా లేదు. అది ఆ పద్ధతే లేదు. అందరూ జైలుకి మ్యాజిస్ట్రేట్ ఏమో తప్పు చేసావా వద్దన్న ప్రభుత్వం నిషేధించిన దాన్ని నువ్వు తీయమని చెప్పేవాడు కదా అవును చెప్పాను అని తప్పితే లేదండి అలా చెప్పలేదని మేము అలా బోన్లో అందరం అలాగే చెప్పమన్నారు. అందరం అలాగే చెప్తాం. మూడే నెలలు జైలు శిక్ష వేశారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. మూడు నెలలు పూర్తిగా ఉండలేదు అనుకోండి 2 నెలల 10 రోజులు 15 రోజులు ముందుకు వదిలేశారు మమ్మల్ని. అయితే జైలుకి వెళ్ళినందువల్ల నా చదువు పాడేది. అప్పుడు నేను 3వ ఫారం అంటే 8వ క్లాస్ చదువుతున్నాను. 8th క్లాస్ అప్పుడు చదువు పాడైపోయింది. 15 ఏళ్ళు అప్పుడు చదువు పోయింది. ఈ జైల్లో పడ్డ వాళ్ళు 3 నెలలు. ఆ 3 నెలల్లో నేను చాలా పుస్తకాలు చదివాను. మంచి లైబ్రరీ ఉంది. మాకు వాళ్ళు ఏం పనులు చెప్పలేదు. మీరు పొద్దున్నే లేచి మొక్కలకు నిండిపోయండి. ఇదంతా స్టూడెంట్స్ కాదు మొత్తం 120 మంది ఉండేవాళ్ళం. మొక్కలకు నిండిపోయండి అంతే. లైబ్రరీలో పుస్తకాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చాలా పుస్తకాలు నేను అప్పట్లో చదివి విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల నుంచి కుటుంబరావు గారు పద్మరాజు గారు ఈ పుస్తకాలు కథలు నవలలు శరత్బాబు సాహిత్యం అన్నీ మొత్తం చదివి వాటి మీద మళ్ళీ నాలాంటి ఇంట్రెస్ట్ ఉండేవాడు కొందరు ఉండేవారు. వాళ్ళతో సాయంత్రం అయ్యేసరికి చిన్న ఎక్కడో ఏ చెట్టు కింద కూర్చొని చదువుకుంటుండేవాడు పుస్తకాలు. మళ్ళీ పట్టుకెళ్ళి ఇచ్చేస్తే మళ్ళీ ఇంకో పుస్తకం ఇచ్చారు. అది నాకు బహుశా జవహర్లాల్ నెహ్రూ గారు జైల్లో కూర్చొని డిస్కవరీ ఆఫ్ ఇండియా రాసేవాడు. ఆయన రాశాడు ఆ జైల్లో కలిపోతే ఆయన రాసేవాడు కాదేమో. అలాగే నేను రచయిత కావడానికి నాకు ప్రోత్సాహం ఈ పుస్తకాల ద్వారా. ఓహో ఇలా రాయొచ్చు అనమాట ఇలా రాయాలన్నమాట అని హాస్యం. ఉన్నమాణిక నరసింహారావు గారు పానుగంటి లక్ష్మీనరసింహారు ఇలాగ వాళ్ళందరూ బాగుపడి కామేశ్వరరావు గారు ఈ కందుకూరి వీరేశలింగం చెలకమతి లక్ష్మీనరసింహం ఈ పుస్తకాలన్నీ అన్నీ హాస్యమే వినోదాలు. అవన్నీ తెచ్చి చదువుకుంటూ నాలో నేను నవ్వుకుంటూ ఇది హాస్యం ఇలా ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఇవన్నీ నాకు ఆ జైలులో ఉన్నప్పుడు నాకు లభించాయి. వేరే పనేం లేదు కదా. పొద్దున్న లేవడం మళ్ళీ సాయంత్రం 5 గంటలకి వేసరికి మళ్ళీ జైల్లో సెల్లో పడేస్తారు. అంతవరకు ఏం పని ఉండదు. అంటే ఊరికే బాధాకరిగా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం మా ప్రేయర్స్ ఉంటాయి. ఆ ప్రేయర్ కానీ మళ్ళీ లోపల పడుకొని మళ్ళీ పొద్దున్న లేవడం మళ్ళీ ప్రేయర్ అలా ఒక పక్క మా పనులు మేము నిర్వర్తించుకుంటూనే పుస్తకాలు చదువుకోవడం అది బాగా అక్కడ అలవాటు చేసుకున్నాను. ఆ తర్వాత ఇక జైల్లోకి వెళ్ళి నా చదువు పోయింది. సగం చదువు పోయింది. ఇంకా లాభం లేదు. ఆ సంవత్సరం లాగా గ్యాప్ వచ్చేసిందని మెడ్రాస్ వెళ్ళిపోవడం జరిగింది. మీరు సాంఘిక నాటకాలు ఎన్నో రాశారు. అలాగే దెయ్యాలు భూతాలు అంటూ కూడా కొన్ని రాశారు. వాటికి ఏమన్నా పర్సనల్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్? దెయ్యాలు భూతాలు కథలు ఏం రాయలే. హారర్ నేను రాయలేదు. నేనే దెయ్యాన్ని నేను రాయలేదు. కానీ అదే మీకు మీరే ఇన్స్పిరేషన్. చిన్నతనంలో ఏదో జరిగింది అలాగా ఒకసారి. ఇప్పుడు ఏం జరిగింది సార్? నేను రాసిన పుస్తకంలో రాశాది. నేను ఈ మధ్య నాగావళి నుంచి మంజీర వరకు. నాగావళి అంటే శ్రీకాకుళం, మంజీర అంటే ఇక్కడ ఉంది మంజీర నది. నాగావళిలో మునకలు వేసిన వాడే కానీ మంజీర నది ఎక్కడుందో ఇంత చూడలేదు. ఎక్కడుందో మరి తెలియదు కానీ ఇక్కడ మంజీర ఉంది. ఆ నీళ్ళు మా ఇంటికి అవే వస్తాయి. అంటే అది తెలుసు కాబట్టి దాంట్లో రాశాను. అంటే దెయ్యాలు భూతాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు కానీ అదొక అనుభవం. అప్పుడు అలా జరిగింది. అది చెప్తే చాలా పెద్ద కథ అవుతుంది. అంటే ఒక అర్ధరాత్రి వేళ ఒక ప్రాంతంలో దెయ్యాలు ఉంటాయని అంటారు. అక్కడ రాత్రి 2 గంటలకు ఏదో టెంట్లో సినిమా చూసి నేను నా మిత్రుడు వస్తున్నాం. దాహం వేసింది. అక్కడేవో గుడిసెలు పెళ్ళి అవుతాను. సరే అక్కడ వెళ్ళి మంచినీళ్ళు తాగుదని వెళ్ళాం. వెళితే వాడు అక్కడ ఎవడో ముసలాయన ఉన్నాడు. అరటిపండు ఇచ్చాడు తినమన్నాడు. మంచినీళ్ళు ఇచ్చాడు. పెళ్లి డప్పులు డమారాలు అవుతున్నాయి. అక్కడ ఏదో పెళ్లి గోళ అవుతూనే ఉన్నాయి. అక్కడ ఈ మంచినీళ్ళు తాగానే స్పృశ తప్పి అలా నిద్ర వచ్చిందో పడుకున్నాం. సైకిల్ మీద వెళ్ళి ఆ స్టాండ్ 2 అక్కడ వేసేసి మళ్ళీ పొద్దున్న 8 గంటలకు మెలకు వచ్చింది మాకు. నేను ఒక శవాల దిబ్బ మీద ఉన్నాను. మావాడు ఒక సమాధి మీద ఉన్నాడు. గుజ్జిల్లేడు చెట్లు ఆ ప్రాంతాల. మా సైకిళ్ళు అలాగే ఉన్నాయి. మా జేబుల్లో ఉన్న డబ్బులు అలాగే ఉన్నాయి. ఒక్కసారి చూస్తే సూర్యుడు నల్లెత్తి మీదకి వచ్చేస్తున్నాడు. రోడ్డు ఎక్కడో చాలా దూరంగా ఉంది. ఇంత దగ్గరగా అలా అది ఏమిటో తెలియలేదు. అది మా ఇంతవరకు తెలియదు. అది దెయ్యాలు తీసుకెళ్ళాడు పడేశాయా లేదా వాళ్ళే దెయ్యాలు మాయమైపోయారా ఇది ఎవరిని అడిగినా చేరే. తర్వాత 3 నెలల పాటు మా అమ్మ
మనిషి వైద్యుని భూత వైద్యుని అన్న తీసుకొచ్చి ఏవో కట్లు అవన్నీ కట్టి అన్ని చేసి తాయత్రి కట్టి అన్ని చేశారు. కొన్నాళ్ళపాటు భయం వేసేది బయటికి రావడానికి. ఇంతకేమీ తెలియలేదు. దాన్ని ఎవరు ఏమి నిర్వహ ఇది దాన్ని ఇలా జరిగి ఉంటుందని ఎవరికి వాళ్ళు ఊహించుకుని అవి దయ్యాలే అని కొందరు అలా జరుగుతూ ఉంటుందని కొందరు దయ్యాలు తీసుకెళ్ళి పడియడం కాదు వాళ్ళే అలా పెళ్లిళ్ళు చేసుకుంటుంటాయి దయ్యాలు అని అన్నారు. మరి వాళ్ళు చూస్తే దయ్యాలన్నాగా లేరు, మామూలుగా ఉన్నారు. చిన్న దీపాలు పెట్టుకుని కాకడాలు పెట్టినాయి, పెళ్లి హడావిలో ఉన్నారు అందరూ. అది నమ్మడానికి లేదు, ఏంటో తెలియదు. మరి అది జరిగింది జీవితంలో, మళ్ళీ ఎప్పుడు జరగలే. ఇప్పటికే నాకు కొన్నాళ్ళ పాటు భయం ఉండేది కానీ ఇప్పుడు లేదు పోయింది. ఇంకా నేనే దయ్యాల తయారయ్యాను అని చెప్పి నన్ను చూసి ఎవరైనా భయపడాలి. కానీ అసలు మీరు నమ్ముతారా దయ్యాలు ఉన్నాయని? కానీ దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందా? నాకుంది సార్. దేవుడు కనబడ్డు కాబట్టి దేవుడు ఉన్నాడు కనిపించడు, దయ్యం ఉంది కనిపించదు అంతే. ఏమో మరి నాకు ఇది మా జీవితంలో జరిగింది. దెయ్యం అంటే ఏమో చెప్పలేము, ఒక్కొక్కరి నమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యన ఎవరో కుర్రాళ్ళు కొంతమంది వెళితే వాళ్ళు రాత్రి దెయ్యం పట్టిందని రెక్కేసిందని పొద్దున మొహం అంతా ఇలా ఉంది కేకలు పెట్టి వాళ్ళు. 40 ఏళ్ళుగా మీ జీవితాన్ని పంచుకుని మీ జీవిత భాగస్వామి ఒక విధంగా 50 ఏళ్ళు 50 ఏళ్ళు ముందు నుంచి కూడా ఎప్పుడో మాకు స్వర్ణ ఏమంటారు వివాహ మహోత్సవం అయిపోయింది 50 ఇయర్స్. ఓకే, సో ఒక విధంగా మీలో సగం రాధాకుమారి గారు, మరి ఇప్పుడు ఆవిడ లేరు. ఈ శేష జీవితాన్ని ఎలా గడుపుతున్నారు? ఉన్నదనుకుని గడపడమే. శ్రీరామచంద్రుడు భార్యని అడవికి పంపించాడు, లేదని బాధపడ్డాడు. కానీ రాజ్యపాలన వదలలే, రాజ్యపాలన చేసుకుంటూనే ఉన్నాడు. ఆవిడ లేదనుకున్నారు, అశ్వమేధ యాగం చేయాలన్నారు. పక్కనే కాంచన సీతను పెట్టుకొని అశ్వమేధం చేసుకోవచ్చుందో చేసుకున్నాడు. అలాగే రాధాకుమారి లేదు, ఫోటో ఉంది ఇంట్లో, అదేం లేదు. అలా పెట్టుకుంటే ఇక నా జీవితం గడపలేను నేను. అయితే ఆవిడది ఏంటంటే నాటకాలు మానద్దు మానను అనేది ఒక నిర్ణయం ఆవిడది. అంచేత ఆవిడ పోయిన 3 నెలలకే నాటకం వేశాం. ఆవిడ నాటకం అంటే ప్రాణం. పోయిన రోజు కూడా నాటకాలు ప్రసక్తి వచ్చింది. అంచేత మనం నాటకాలు ఆవిడ లేదు కాబట్టి మనం నాటకాలు ఆపేయాలి, ఆపకూడదు. ఆ ఉద్యమాన్ని కొనసాగించవలసిందే అని చెప్పి వేరే ఇంకో ఆర్టిస్ట్ని పెట్టుకొని మేము నాటకాలు ఆడుతూనే ఉన్నాం. ఆవిడ వేసిన వేషాలన్నీ వేరే ఆర్టిస్ట్ వేస్తుంది, వేస్తూ మేము నాటకాలను కొనసాగిస్తున్నాం. అప్పుడే ఆమె ఆత్మశాంతి ఇస్తుందని నాకు ఒక నమ్మకం. అంచేది అది నేను లోటుగా భావించుకోవట్లేదు. ఇప్పుడు నేను ఒక్కడనే ఇంట్లో ఉంటాను, రాత్రి ఒక్కడనే పడుకుంటాను. కానీ నాకు అలాంటిది ఏమి అనిపించదు అసలు. ఆవిడ ఇంకా ఇంట్లో తిరుగుతున్నట్టే ఉంది, అక్కడక్కడ తిరుగుతుందేమో, ఎక్కడ అటు వెళ్ళింది ఇటు వెళ్ళింది, పక్కటికి వెళ్ళిందేమో. ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది. అంటే ఒకటి అండి, మనం మనోనిబ్బరం అనేది ఒకటి కావాలి ఎవరికైనా సరే. భార్య లేదు అని భర్త బాధపడకూడదు, భర్త లేడని భార్య బాధపడకూడదు. అయిపోయింది. ఎవరైనా జాతస్య మరణం ధ్రువం, ఎవరికైనా మరణం తప్పదు. అయితే అది ముందు వచ్చింది ఆవిడకి అంతే. అది కూడా చాలా అనుకోకుండా వచ్చేసింది. అది మనం చెప్పలేము, భగవంతుడు దయ అది చెప్పలేము. ఆవిడ ఆయుష్ అయిపోయింది, అయిపోయింది కాబట్టి తీసుకెళ్ళిపోయారు. అలా అనుకుంటే మనకు తృప్తిగానే ఉంటుంది. కానీ తన ఎక్కువ ఏంటంటే జీవితాంతం మనలో శక్తి ఉన్నంత వరకు మనం నాటకాలు వెయ్యాలి అనేది ఆవిడ దృఢ నమ్మకం, నా నమ్మకం. అంచేత ఆవిడ లేదు, నేనున్నాను కాబట్టి మనం నాటకాలు ఆపొద్దు. చెప్పినా కదా ఆవిడ పోయిన 3 నెలలకే నాటకం వేసాం. అందరూ అన్నారు ఆవిడ లేదు కదా, లేకపోతే ఇంకోని పెట్టుకునేస్తాం. అప్పుడు కానీ ఆమె ఆత్మ శాంతించదు, ఆవిడకి నిజమైన నివాళి అదొకటే అని నేను అనుకుని అలా చేస్తున్నాం. ఇప్పుడు తలుచుకుని బాధపడితే అదొక బాధ, తలుచుకుని బాధపడితే ఎలాగో మాకు రాదు. ఆవిడ ఆవిడ లేదన్న బాధ ఎప్పుడూ ఉండొచ్చు, కానీ మనం బాధపడడం వల్ల ఆవిడ రాదు. అంచేత ఆ బాధ అలాగే ఉంటుంది. అది ఎంతమంది ప్రపంచంలో జరుగుతుంది అదే కదా. ఎంతమంది పిల్లలు పోయేవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు, అందరూ ఎప్పుడు ఉండిపోరు. ఎవరికెప్పుడు ఆయుష్ తీరిపోతుందో వాళ్ళు వెళ్ళిపోతారు. దానివల్ల మిగతా వాళ్ళు బాధపడిపోకూడదు అని నా సిద్ధాంతం. ఉంటుంది ఆ బాధ అనేది లేకుండా ఉండదు. అంటే ఇప్పుడు ఆవిడ మర్చిపోలే, ఆవిడ జ్ఞాపకంలో ఉంటుంది. కానీ మనం బాధపడితే ఆవిడ రాదు. అంచేది అది సిద్ధాంతాన్ని నమ్ముకున్నాను. మరో జన్మ అంటే మరో జన్మ అనేది మీరు నమ్ముతారా? ఒకవేళ నమ్మితే గనక, అంటే ఇప్పుడు మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి అయ్యేటప్పటికీ ఈ ప్రస్థానం కనుక చూసుకుంటే అన్ని రంగాల్లోనూ మీరు అడుగు పెట్టారు, రాణించారు. అయితే నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే ఆ ఫలానా ఒక రంగం మాత్రమే నేను ఎంచుకుని అందులో ఇంకా టాప్ పొజిషన్కి వెళ్ళాలి, ఇలాంటి ఏమైనా కోరిక ఉందంటారా? పోయే జన్మలో నేనేమిటి? అదే అందుకే ఏ పురుగో చేమో చెట్టో కోతో ఏమో తెలియదు కదా.
అలాగే వచ్చే జన్మలో కూడా ఏమీ తెలియదు. కానీ జన్మ అనేది ఉంది అని మన శాస్త్రాలు చెప్పాయి. మనిషికి ఆత్మకి చావు లేదని చెప్పారు. ఈ ఆత్మ వెళ్ళి ఇంకో దానిలో ప్రవేశిస్తున్నానా, దేనిలో ప్రవేశిస్తాడో, భగవంతుడు ఎందులో ప్రవేశపెడతాడో నాకు తెలియదు. ఒకవేళ చెట్టులో ప్రవేశించవచ్చు, లేకపోతే ఇంకో దానిలో ప్రవేశపెట్టచ్చు. ఒకవేళ మళ్ళీ నన్ను ఒక మనిషిలో మనిషి రూపంలోనే, అంటే చాలామంది జన్మరాహిత్యం కోరుకుంటారు, ఇంకా నాకు వద్దురా బాబు జన్మ భగవంతుడా, నాకు జన్మరాహిత్యం ఇచ్చే ఈ జన్మతో ఇంకా నాకు వద్దని. కానీ మన చేతిలో ఉండదు. దైవ సంకల్పం అనేది ఒకటి ఉంటే, దైవం మీద కనుక మనకి నమ్మకం ఉంటే ఆయన ఏం చేస్తాడో దాన్ని అలా మన చేతిలో ఏమి ఉండదు. నేను ఎప్పుడు అదే అనుకుంటా. ఇప్పుడు ఇవాడ వచ్చి ఇక్కడ మీకు కూర్చొని మాట్లాడుతుంటే దైవ సంకల్పమే. నేను కదయాలంటే దేవుడు కదలమన్నట్టే అలాగే నేను అనుకుంటా. నా భావం అది, నాకు అంత నమ్మకం ఉంది. అంచేత ఒకవేళ అలాగే ఒక మనిషి దానిలో నేను మళ్ళీ నా ఆత్మ ప్రవేశిస్తే ఆ మనిషికి మళ్ళీ ఇలాంటి భావాలు ఉండాలి కదా. ఓ నటుడిగా రాణించాలి, ఓ రచయితగా రాణించాలి అనే భావాలు ఉంటే అప్పుడు కదా. అప్పుడు పోని మీ కోరిక ఏమై ఉంటుందంటారు? అప్పుడు నటుడిగానే 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 ఉండాలనేది నా కోరిక. ఎన్ని జన్మలకైనా ఆ నటన అనేది అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. అది భగవంతుడు ఇవ్వాలి, ఇచ్చినప్పుడు దాన్ని వదిలేయకూడదు, దాన్ని మనం కొనసాగించుకోవాలి. అందరికీ రాదు కదా, ప్రతి ఇంట్లోని అందరూ ఉంటారు, అందరూ నటులు అవరు, కొంతమంది నటులు అవుతారు. ఆ ఉత్సాహం అది ఉంది. ఇవాళ నేను 2 గంటల సేపు నాటకం ప్రాక్టీస్ చేసి నేను చేయగలను, నేను మర్చిపోను, నాకు జ్ఞాపకశక్తి తగ్గిపోలే. ఇప్పుడు నాకు ఇవాళ 82 ఏళ్ళు వచ్చినా ఇప్పుడు ఈ మధ్యకాలం వేసాం 2 గంటల సేపు నాటకం 5 రవీంద్రభారతిలో తగ్గదు. అంటే కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటే ఎందుకు తగ్గదు. అంచేత నటుడు అంటే పేరు తెచ్చుకోవాలని, నటుడిగా నాకు పేరు రావాలని కాదు. పేరు అనేది దాని తర్వాత వచ్చింది, కానీ నాకేదో పేరు రావాలి కాబట్టి రకరకాల వేషాలు వేయాలి, నాకు పేరు తేవాలి కాబట్టి నాటకాలు రాయాలి, నాకు పేరు కావాలి కాబట్టి ఇంకోటి చేయాలనేది లేదు. పేరు అనేది అది దానంతట వచ్చింది, కానీ నేను రమ్మంటే వస్తుందా? రాదు కదా. అదే నేను ఏదో చెయ్యాలి, చేస్తూనే ఉన్నాను, నాటకాలు రాయాలి, రాస్తూనే ఉన్నాను. హాస్యం అంటే చాలా ఇష్టం, అన్ని రసాలలోకి హాస్యం నాకు చాలా ఇష్టమైనది. ఆ హాస్యం కష్టమైనది కూడా అంటారు కొంతమంది, బీభత్స రసం లేకపోతే ఇంకో రసం చేయొచ్చు, కానీ హాస్యరసాన్ని చేసి పండించడం కష్టం అంటారు. రకరకాల వేషాలు చూసి, రకరకాల పెద్ద పెద్ద హాస్య నటులతో వాళ్ళ నటన అంతా చూసి నేర్చుకుని, ఇప్పుడు ఒక రేలంగి లేకపోతే ఒక రమణారెడ్డి, ఒక పద్మనాభం, ఒక రాజుబాబు, వీళ్ళందరూ కూడా మంచి హాస్య నటులు. అలా వాళ్ళందరి నుంచి వాళ్ళ స్ఫూర్తి మనలో కొంత ఉంటుంది. కాకపోతే అలా ముద్ర మనలో పడకూడదు. అదే అది గ్రహించి మన శక్తితో మనం దాన్ని ఇంకో రకంగా పెట్టుకుని చేయాలనేది. ఇదే ఒకవేళ కనుక నాకు మళ్ళీ నన్ను చెట్టుగానో చీమగానో దేవుడు పుట్టించకపోతే, ఎందుకంటే చీమలు యాక్ట్ చేయవు, చెట్లు యాక్ట్ చేయవు. చెట్టుగా పుట్టినా నాకు సంతోషం, ఎందుకంటే అందరికి నీడ ఇవ్వచ్చు, గాలి ఇవ్వచ్చు, ఆక్సిజన్ తరిగిపోతుంది ఈ రోజుల్లో, ఆక్సిజన్ ఇవ్వచ్చు. అంచేత చెట్టుగా పుట్టించిన సంతోషమే, కానీ మరి పనికిరాని వస్తువుగా పుట్టిస్తే లాభం లేదు. ఒకవేళ మామూలుగా మనిషిగా పుట్టిస్తే మాత్రం నటన నాకు మళ్ళీ నటనే ప్రసాదించు అని దేవుణ్ణి అడుగుతాను. బాపు రమణల గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? చిన్నప్పుడు బాల అని పత్రిక వచ్చేది నాకు, అప్పుడు 14-15 ఏళ్ళ నుంచి బాలపత్రిక చదువుతూ ఉండేవాడిని. బాలపత్రికలో నాకు చిన్న చిన్న కథలు లాంటివి, చిన్న వ్యాసాలు లాంటివి అలాంటివి పడ్డాయి. ఒకసారి పడిందనగానే నాకు ఇంకా మళ్ళీ పంపిస్తాం, ఇది పడిందంటే ఇంకా మనం రైటర్ అయిపోయిన లెక్క. అప్పుడు బాపు గారి కార్టూన్లు బాలపత్రికలో పడేవి, అంటే ఈ లైన్స్ కాదు, కొత్తగా బిగినింగ్ చేసిన ఆయన. నేను మెడ్రాస్ వెళ్ళిన తర్వాత బాలపత్రికకి వెళ్ళాను. బాలన్నయ్య, బాలక్కయ్య అని వాళ్ళిద్దరు ఉన్నారు. నేను ఆ పుస్తకం పట్టుకెళ్ళి నాది ఇదిలో పడిందండి అనంటే, నువ్వేనా, బాగుంది బాలరాజ. ఆ టైంకి బాపు గారు వచ్చారు అక్కడ ఫస్ట్ టైం, ఆయన ఏదో కార్టూన్ వేసి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన చూసి, బాగుంది అయ్యా, ఇంకా లైన్ ఇంకా సన్నగా వెయ్యి, బాగుంది బాగా వేసావు అని ఏదో ఆయన అంటుంటే, అలా చూస్తే కింద బాపు అని ఉంది. అప్పటికే బాపు కార్టూన్లు పడుతున్నాయని, బాపు అంటే మీరేనా అంటే, అవునా. ఇద్దరం నిక్కర్లు వేసుకున్నవాళ్ళం, ఇంకా ప్యాంట్లు కూడా వేయలే. అంటే అలా బయటకు వచ్చిన తర్వాత మా ఇల్లు పక్కనేనంటే రెండు వెళ్దాం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ వెళ్ళిపోయి రమణ గారు, ముళ్ళపూడి రమణ గారు, ఆయనది ఒక సీరియల్ పడుతుంది బాల పత్రికలో, ముళ్ళపూడి వెంకటరమణ, ఇప్పుడు ఈయన ముళ్ళపూడి వెంకటరమణ. అలా ఆ చిన్నప్పుడు పరిచయం, ఆ పరిచయం అలా. నేను మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఉత్తరాలు రాయడం, బాపు గారు సమాధానం రాయడం, అక్కడి నుంచి వచ్చాక ఆ పరిచయంతో తర్వాత ముళ్ళపూడి రమణ గారు ఆంధ్రపత్రిక పనిచేశారు,
బాపు గారు ఎఫ్డి స్టూవర్ట్ కంపెనీలో ఆర్ట్ డైరెక్టర్గా ఆయన చేరారు. అప్పటి నుంచి ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నాకు వాళ్ళిద్దరు పరిచయం బాగా. తర్వాత వాళ్ళు సినిమాలు మొదలుపెట్టారు. సినిమా రావణ గారు సినిమా రచయిత అయ్యారు. పెళ్లి పుస్తకం అని నేను ఒక రేడియో నాటకం ఉందది, అది రేడియో కంటే సినిమాకి బాగుంటుందని నాకు, ఎందుకంటే రియాక్షన్ యాక్షన్ బాగా కనపడతాయి దాంట్లో. రేడియోలో రియాక్షన్ కనిపించదు, ఒక డైలాగ్ వర్క్ వస్తుంది. సో అవతల క్యారెక్టర్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మోర్ ఇంపార్టెంట్. సినిమాకి బాగుంటుందని సినిమాకి ఒక రకంగా అడాప్ట్ చేసి పెట్టాను. పెడితే అప్పుడు కొంత ప్రొడ్యూసర్లు చూసి బాగుందన్నారు, రాయించుకున్నారు. వర్క్ చేసుకుండా జరగల, దానికి కార్యరూపం దాల్చలేదు. ఒకసారి రమణ గారు బాపు గారు సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు, అది ఎంతవరకు వచ్చిందో ఏంటో తెలియదు. ఇప్పుడు వెళ్ళి రమణ గారిని అడిగితే ఏదో కథ అనుకుంటున్నాం, ఇంకా దానికి ఇద్దరు ఫ్రెండ్స్ మీద కథ. ఎవరో రా ఫ్రెండ్స్ అన్న, రాజేంద్ర ప్రసాద్ శుభలేఖ సుధాకర్. అయితే సరే నేను కథ చెప్తా వినండి, ఎప్పుడు చెప్పమంటారు ఇప్పుడు చెప్పండి అన్నాడు. అప్పుడు పెళ్లి పుస్తకం కథ చెప్పా, చెప్తే బాగుంది, ఆ రెండు వేషాలు వీడిద్దరు చేత వేయించి వస్తున్నాయి బాగుంటుందని ఉన్నాను బాపు గారు చెప్తాను. ఆ రాత్రి బాపు గారు చెప్పడం పొద్దున్నే నాకు అంటే ఓవర్ నైట్ కథ ఓకే అయిపోయింది. మీ కథ తీద్దామండి, ఒక 15 రోజులు ఏం పని పెట్టుకోవద్దు, వచ్చేయండి చెప్పరా మనం చర్చలు చేసుకుందాం కదా అని అన్నారు. అలాగ పెళ్లి పుస్తకానికి అద్భుతంగా రమణ గారు స్క్రీన్ ప్లే రాశారు, డైలాగ్ రాశారు. కథ నాదే కానీ దానికి స్క్రీన్ ప్లే రూపం ఇచ్చి రా బాపు గారు దాన్ని ఎంత బాగా చేశాడో, ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో. అంటే నేను నాకు ఐడియా ఎలా వచ్చిందంటే, మిస్సమ్మ సినిమా అప్పుడు వచ్చిన దానిలో ఒక ఇద్దరు యువతీ యువకులు ఇద్దరికి డబ్బు అవసరం, అయితే అక్కడ వాడికి ఏంటంటే భార్యాభర్తలు అయితే నాకు ఉద్యోగం ఇస్తానంటాడు. మన ఇద్దరం భార్యాభర్తలను పేరు పెట్టుకుని వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకుంటే మీ మాన మీరుంటారు నా మా నేను ఉంటాను, మీకు నాకు ఇద్దరు సరిపోదు కదా, అది కథ. వెళ్ళిన తర్వాత అక్కడే ఇబ్బందులు వస్తాయి వేరే. అదే భార్యాభర్తలు అయ్యి భార్యాభర్తలం కావు అనుకుంటే ఇంకా మోర్ సెంటిమెంటల్ వాల్యూ వస్తుంది కదా. అవునవును, భార్యాభర్తలు అయిన తర్వాత రివర్స్ క్యారెక్టరైజేషన్ కాదు అనుకున్నప్పుడు అక్కడ వేరే భార్య పడే వేదన కానీ భర్త పడే బాధ కానీ అవి వేరే రకంగా ఉంటాయి అని చెప్పి దాని మీద ఆలోచించి ఆ కథ రేడియోకి నాటకంగా 1 అవర్ ప్లే రాశాను. అది చదివి విన్న వెంటనే ఒక ఆయన సినిమా తీద్దామండి అన్నాడు, నవతా కృష్ణరాజు గారు. కానీ అప్పుడు ఆయన మళ్ళీ ఎందుకో ఆ తర్వాత ఇంకెవరో చేద్దామన్నారు, కమలహాసన్ చేత వేయిద్దామన్నారు, ఏం జరగలేదు. సరే కానీ ఎప్పుడో దానికి ఎప్పుడో దానికి ప్రాణం వస్తుంది అప్పుడే చూసుకోవచ్చు. అప్పుడు రావణ గారు బాపు గారు కలిసి తీసినప్పుడు దానికి నాకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు, ఉత్తమ సంభాషణ రచయితగా రమణ గారికి, ఉత్తమ దర్శకుడిగా బాపు గారికి, మూడు ఉత్తమలు మాకే వచ్చాయి. అప్పుడు ఒకరినొకరు అభినందించుకున్నాం. మీరు కథ రాయిపోతే మాకు వచ్చేవా అని ఆయన అన్నాడు, మీరు తీయపోతే నాకు వచ్చేదాన్ని నేను అన్నాడు. మాకు అప్పటి నుంచి తర్వాత ఏంటంటే నేను మెడ్రాస్ తర్వాత వెళ్ళిన తర్వాత కూడా నాకు ఏ ఇబ్బంది వచ్చినా అన్నీ వాళ్లే చూసుకున్నారు, బాపు గారు కానీ రమణ గారు కానీ. నాకు ఒకసారి మావిడి ఊళ్ళో లేదు, నాకేదో టైఫాయిడ్ జ్వరం ఏదో వచ్చింది, వస్తే ఒక్కడనే ఉంటారు ఎలా ఉంటారండి అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి బాపు గారి ఇంట్లో నన్ను పెట్టుకుని, వాళ్ళ అమ్మగారు నేను మళ్ళీ నాకు పచ్చం పెట్టే వరకు వాళ్ళ ఇంట్లో ఉంచుకొని పచ్చం పెట్టి పంపించాను. అలా అంటే మాకు ఒక ఆత్మీయత అలాగా పెరిగింది. దానికి కారణం ఏంటంటే మా అందరి దగ్గర ఉన్న హాస్యం, హాస్య ప్రియత్వమే అనుకుంటాను నేను. తర్వాత మేము జ్యోతి అని ఒక పత్రిక పెట్టినప్పుడు ఎడిటోరియల్ బోర్డులో రమణ గారు బాపు గారు నేను నండూరు రామ్మోహన్ రావు గారు వివేకానంద గారు మేమందరం కలిసి జ్యోతి అనే పత్రిక నడిపాం. ఆ పత్రిక నడిపినప్పుడు కూడా అంటే వాళ్ళ సాహచర్యంతో పెరిగిన వాడిని, వాళ్ళ మైండ్ నాకు తెలుసు నా మైండ్ వాళ్ళకి తెలుసు, అయితే వాళ్ళు అన్ని సినిమాలు తీశారు, అన్ని సినిమాలలోనూ నేను వేయకపోవచ్చు అది వేరే విషయం, ప్రతి సినిమాలోనూ ఉండాలి కదా ఫ్రెండ్ అయినప్పుడు. సినిమాలు ప్రోత్సహించింది మీరే కదా, మరి ఎందుకు ఇందులో నేర్పడగలే, ఉంటే వాళ్ళు ఇస్తారు లేకపోతే ఎవరు అని చాలా సినిమాలు వేశా, ఏ వేయలేదని కాదు, కొన్నింటిలో లేకపోవచ్చు, లేకపోయినా మా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే, అంతేగాని నాకు ఇందులో వేషం లేదు బాపు గారు వీళ్ళతో కట్ మనకొద్దు అని అలాంటి అది వేరు ఇది వేరు కదా. అచేత అది ఇప్పుడు బాపు గారు పోయిన రోజున నేను ఎక్కడో విశాఖపట్నం ఉన్నా నాకు కబురు తెలిసింది, వెళ్ళాలి ఎలా, అక్కడికి రావడానికి దారి మార్గం లేదు, ఎక్కడ ఎలా వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి సార్, అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో 3-4 గంటలు వెయిట్ చేసి మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్ పట్టుకొని పొద్దున్నే వెళ్ళి ఆయన చూసి, అలాగే రావణ గారు పోయినప్పుడు కూడా ఇంకా అది ఆ దుఃఖం పట్టలేము. బాపు గారు సామాన్యుడు కాదు,
విశ్వవిఖ్యాత చిత్రకారుడు. సినిమాలు అనేది రెండోదే, కానీ నా ఉద్దేశంలో ఆయన వేసిన చిత్రాలు దేవుడి చిత్రాలు, దేవుడి పట అప్పటో రవివర్మ వేశాడు ఎంత గొప్ప పేరు, ఇవాడు బాపు గారికి అంత పేరు. ఈయన వేసిన రేఖాచిత్రాలతోటే అద్భుతం, అసలు ఆ ఎక్స్ప్రెషను, ఆ భక్తిభావం. ఒక అన్నమాచార్య వేస్తే ఆ భక్తే కనబడుతుంది, ఒక రాముడు వేస్తే ఆ కరుణరసం ఆ కళలు అలా కనిపిస్తుంది. అది బాపు గారికి అభ్యన విద్య. అది ఆయన నిరంతరం ఎప్పుడూ బొమ్మలే. మీరు ఏమంటే మీ తిరిగి సమయాల్లో ఏం చేస్తుంటారని నేను ఎవరు అడిగితే బొమ్మలేస్తాను, తిరిగి సమయం అంటూ ఉండదు. అలాగా చాలా కృషి, ఎన్ని వేలాది బొమ్మలు, లక్షలాది బొమ్మలు వేస్తారు బాపు గారు. వాళ్ళిద్దరూ పోవడం, రమణ గారు ముందు పోయి బాపు గారు చాలా బాధపడ్డాడు. వాళ్ళిద్దరూ లేకపోవడం బాధే, మరి ఏం చేస్తాం, ఆ బాధను దిగమనుకోవడం తప్పితే ఇంకేం చేయట్లేదు. నన్ను ఇప్పుడు ఎక్కువగా ప్రోత్సహించిన వాళ్ళే వాళ్ళు, సినిమాలో వేషాలు వేయండి, మేము ఉన్నాం, మేము చేస్తాం కదా. రావుకొండలరావు గారు, ఈరోజు మీతో ఇన్ని విషయాలు మాట్లాడుకోవడం, మీ మనసులోతుల్లోంచి వచ్చిన మాటలన్నింటినీ నాతో పంచుకోవడం, మీరు నాతో పంచుకోవడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా. అంటే రావి చెట్టును చూస్తే అందరూ దండం పెట్టుకుంటారు, కానీ నీళ్లు పోసే వాళ్ళు ఉండరు. అలాగే రావి చెట్టునే కాదు, వదులుతాను చెట్టు. అందుకే రావి కొండలరావు గారు కూడా మీరు ఏదో రావి చెట్టు ఇంటి పేరు మాకు వచ్చింది, కానీ ఆ రావి చెట్టు గాలే తగిలింది కాబట్టి మాకు తెలియదు ఎందుకు వచ్చింది ఆ పేరు. చెట్టుకి నీళ్లు పోయారు, పోయక్కర్లే. ఒక ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అదే భూమి నుంచి నీళ్లు తీసుకుని తాగుతుంటుంది. అలాగే అలాగే మీరు పైకి వచ్చారు, మీకు పెద్దగా అంత ఎంకరేజ్మెంట్ లేకపోయినా అలాగే మీరు కూడా ఈరోజు ఈ పొజిషన్లో నిలబడ్డారు. ఇలాగే మరిన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కానీ ఇటు సినిమాలు కానీ మరిన్ని అద్భుతమైన పాత్రలు చేస్తూ మమ్మల్ని ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.